పొగ త్రాగటం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ప్రజలకు దారిస్తేనే దానవాయిపేట, సైడ్ ఇస్తేనే సాంబయ్యపేట. వాళ్ళు గనక నీ మీద చెయ్యేస్తే పడతావు శ్మశాన బాట. ఈ కావేరి గురించి మీ అభిప్రాయం ఏంటి? నేను రాజధాని వెళ్ళిన వెంటనే ఈ సమస్యకి పరిష్కారం తప్పకుండా చూస్తాను. ఎవరు మనలో మనకి గొడవలు తెచ్చేది? ఎవరు మాయల పడి కొట్టుకుపోయేది? ఎవరు దొంగల వలె అంతట బ్రతికేది? మన బాధలు అర్థం చేసుకునేది ఎవరు? ఒంటరిగా ఎంజాయ్మెంట్ లేనే లేదు, సింగిల్ గా తీర్చే గొడవలు లేవు. అర్థం లాంటి మనసే ఉన్నా అందాన్ని చూసే వరమే లేదు. లిజన్, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ముందు ప్రాఫిట్ చూపించు. ఛానల్ ని నెంబర్ వన్ చేయి. ఎన్ని కోట్లైనా ఇస్తాను. ఓకే, అదేదో ఇప్పుడు ఇవ్వచ్చు. ఎంతమంది సినిమా వైపు వెళ్తున్నారు? మీలో ఎంతమంది డాక్యుమెంటరీ? డౌన్ డౌన్ ఇలా చూడండి, ఇది మన ఆపోజిషన్ వాళ్ళు చేసే పన్నాగం కావచ్చు. వయసు అనికిని తలిపేది ప్రేమ, వయసు పొగలుని చూపేది ఘర్షణ. అతని పైనే మోహమందుకు కలిసి చేసేది సరియేనా? ఒంటరిగా ఎంజాయ్మెంట్ లేనే లేదు, సింగిల్ గా తీర్చే గొడవలు లేవు. అద్దం లాంటి మనసే ఉన్నా అందాన్ని చూసే వరమే లేదు. తననాని నా తననాని నా ఎవరు మనలో మనకి గొడవలు తెచ్చేది? ఎవరు మాయల పడి కొట్టుకుపోయేది? ఎవరు దొంగల వలె అంతట బ్రతికేది? మన బాధలు అర్థం చేసుకునేది ఎవరు? ఇది నా ఫైనల్ డిప్లొమా ప్రాజెక్ట్, ఏ తప్పు జరగకూడదు. ఇప్పుడు మీరిద్దరూ విడిపోతున్నారు. లాస్ట్ బ్రేకింగ్ నుండి క్రాసిఫై చేసి ఇక్కడికి వచ్చి ఫైనల్ హగ్. ద హగ్ షుడ్ బి డివైన్, జెంటిల్, నాట్ సెక్షువల్. అర్థమైందా? నేను చెప్పినట్టు చేయి చాలు. బట్ కానీ ఈ హగ్ లేవద్దు, నాకు చాలా నర్వస్ గా ఉంది. ఇప్పుడు చూడు చేతులన్నీ ఎలా వణుకుతున్నాయో. ఇది ఊరికి నటన్ రా, ఇట్స్ నథింగ్. దీన్ని ఒక చెక్క ఒక చెట్టు అనుకో. నిమ్మే స్పిట్ దట్ షిట్ అవుట్.
ఓకే క్లాప్ ఇన్ యాక్షన్. అది నిన్ను వద్దని చెప్పి బ్రేకప్ చేసుకుని వెళ్ళింది కదా, మళ్ళీ ఎందుకు రా? రోజు దాన్ని తలుచుకుని మనసు మించి కింద పడతావు? ఈ రోజు ఏ కలగని కింద పడ్డావు? తనే డైరెక్ట్ చేసింది, తనే హక్ చేసుకోమంది. సీన్ బారావన్ డెడికేషన్ తో కిస్ చేసాను. చీనర్మై సరేట్రా. ఇప్పటికైనా ఒక మంచి పదికేళ్ళు జీవితాన్ని చక్కబెట్టుకోరా. నీ బాబు డబ్బులు తీసుకుపోయి గంగా నదిలో మురికి కలిసింది. కోపర ఆదివాసులు ఎలా ఉన్నారని ఎందుకో పనికిరాని డాక్యుమెంట్లు తీసావు. లాభం ఏంటి? నేను మీ అయ్యా చూసుకోవాల్సి వచ్చింది. డాక్యుమెంటరీ తీస్తానని నన్ను గోష్ఠిలో నిలబెట్టావరా? నేను అడుక్కోవడమే మిగిలింది. డాడీ, జీవితం ఎప్పుడు సంకనాకి పోతో తెలియదు. నోరు వెళ్ళబెట్టుకుని చూస్తే వేస్ట్, జీవించేయాలి. అర్థమైందా? రే మూసుకో, ఇకపై టీవీ నా జీవితం అని చెప్తున్నావు. ఈ రోజు నీకు జన్మన్ టీవీలో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. టైం 8 అవుతోంది, లేచి బయలుదేరే ఉద్దేశం లేదా నీకు? సోంబేరి, ఈ పల్లెనన్నా సీట్లు అవ్వాలని చూడు, లేదనుకో ఇంటి ఎదురుగా నిలబడి వీడియోలు అమ్ముకోవాల్సి ఉంటుంది రా అందరం. రేపటి ఆశాజ్యోతి. గాంధీకి వ్యతిరేకంగా పోరాటానికి వచ్చాను. అయ్యా, గాంధీకి వ్యతిరేకంగా అనుకూలంగా? అదేనయ్యా. లేదు లేదు, గాంధీకి వ్యతిరేకంగా పోరాటానికే వచ్చాను. ఈ జన్మన్ టీవీలో మిడ్ నైట్ మసాలా లాంటి ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా, అందులో ఒకడు గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడి తగిలించాడు కదా, అందుకని పార్టీ వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారు. ఇంకేం లేదు. 12 వయసు ఉన్నప్పుడు మా నాన్నని తిట్టిన వాడిని నడి రోడ్డు మీద వేసేశాను. లేదు లేదు, కొట్టాను. పనికి రాని వాడైన మా నాననే కొట్టిన వాడిని వేసేసిన నేను మన జాతిపిత గురించి తప్పుగా మాట్లాడిన వాడిని వదిలేస్తానా? వదలకూడదు. కానీ ప్రజలారా, గాంధీ గారు నా చేతులు కట్టేశారు. అయినా కూడా ఈ పోరాటం అహింసా మార్గంలోనే నడుస్తుంది. గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడినా ఏంటి? జన్మన్ టీవీ. జన్మన్ టీవీ డౌన్ డౌన్. గాంధీజీ గారి గురించి తప్పుగా మాట్లాడిన జన్మన్ టీవీ డౌన్ డౌన్. జన్మన్ టీవీ. ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? జన్మన్ టీవీ. 2 నిమిషాలు అయిపోతుంది సార్, 2 నిమిషాలు అయిపోతుంది. ఏయ్ ఏంటయ్యా, రౌడీలో ఉన్నారు. జన్మన్ టీవీ. త్వరగా త్వరగా, 2 నిమిషాలు అయిపోయింది సార్. పోలీసులు సాయంతి పనిచేయలేము, పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. 20,000 సరిపోదు సార్. చివరి నిమిషంలో రేటు పెంచాయి. మేము ఎక్కడికైనా పారిపోతావా ఏంటి? చూసుకుందాంలేవయ్యా. కానీ ఏంటి సార్ ఏదైనా మాట్లాడుతున్నారు? జన్మన్ టీవీ. జన్మన్ టీవీ. జన్మన్ టీవీ. రే, పార్టీ వాళ్ళలా గుంపులో కలిసిపోవాలి, ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు. ఎందుకలా భయపడతావు? ధైర్యంగా ఉండు, పోలీసులు వచ్చేలోగా మన పని ముగించేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు, అర్థమైందా? రే త్వరగా డ్రెస్ మార్చుకుంట్రా, చూడగానే రౌడీ తెలిసిపోతుంది. డ్రెస్ మార్చరా. రే కుమార్, టమాటాలన్నీ కొన్ని చేతులు ఉంచుకోండి, మిగతావన్నీ లోపలే ఉంచండి. రే జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇరుక్కుంటాము. ముందు టమాటాలు ఇసరండి, తర్వాత కోడిగుడ్ల సంగతి. సరే అన్న. అమ్మా, ఇక్కడ టమాటాలు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, ఏం తమ్మంటావేంటి? ఎవరు నువ్వు? ఏం కావాలి పో. అది కదన్నా, టమాటాలు గుడ్లు ఇలా వ్యాన్ లో పెట్టారే, మ్యాటర్ ఏంటన్నా? అన్నా గుడ్డు బిర్యానీకి. అది కదన్నా, అయ్యో బల్బుకి బొత్తి పెట్టారు, కరెంట్ పైన వెలుగుద్దా? మొహం పగిలిపోతుంది. చెప్పేది కాదు ఎళ్ళెల్లో. మహాత్మా గాంధీని అవమానించిన జన్మన్ టీవీ. గాంధీని అవమానించిన జన్మన్ టీవీ. జాతిపితను అవమానించిన జన్మన్ టీవీ. జన్మన్ టీవీ డౌన్ డౌన్. తీసుకుంటా జన్మన్ టీవీ డౌన్ డౌన్. తీసుకో జన్మన్ టీవీ డౌన్ డౌన్. ఎవరా?
నన్నే కొడతారా పోలీసులు వస్తున్నారు పదండ్రా రెండు రండి త్వరగా రండి అసలు ఎవరా మీరు అంతా గాంధీ గారి పేరుకి కళంకం. దాన్ని ఖండించడానికి చేసిన పోరాటంలో కొట్లాట. అహింసతో మొదలైన ఈ పోరాటం ఎలా అరాచకంగా మారింది. గాంధీవాదులు ఎప్పుడు రాళ్లు విసిరేవారుగా మారారు. కానీ నిజానికి జరిగిందంటే మీకు తెలుసా? అహింసను ఆయుధంగా తీసుకుని పోరాడుతున్న వీళ్ళ మధ్యలోకి వచ్చిన రౌడీలు ఎవరు? వీళ్ళు డబ్బు కోసం వచ్చిన వాళ్ళ, లేకపోతే ఎవరైనా రెచ్చగొడితే వచ్చిన వాళ్ళ? అసలేం జరిగిందో ఈ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. పార్టీ వాళ్ళు మన ఛానల్ ద్వారా పబ్లిసిటీ పెంచాలని ప్రయత్నించారు, కానీ వాళ్లకంత అవకాశం ఇవ్వలేదు. యు ఆర్ టూ స్మార్ట్ కళ్యాణ్. ఏంటి సార్, మీ కార్ కి ఎగ్గు ఆశా? ఏంటి సార్ నవ్వుతున్నారు? ఇంత గొడవ జరిగింది, కెమెరాస్ అన్ని డామేజ్ అయిపోయాయి. అది అసలు మ్యాటరే కాదు. రేపు పొద్దున్నే న్యూస్ పేపర్ లో ఎక్స్క్లూజివ్ కవరేజ్ వస్తుంది. సోషల్ మీడియాలో గాంధీజీ గురించి డిబేట్ చేస్తారో లేదో కానీ మన ఛానల్ కి మాత్రం అద్దరిపోయే పబ్లిసిటీ వస్తుంది. మార్క్ మై వర్డ్, నెక్స్ట్ షోస్ టీఆర్పీ మాత్రం అదిరిపోయే లెవెల్లో వస్తాయి. మీడియాలో ఉంటూ మీడియాను మోసం చేయడం ఎథిక్స్ కాదు సార్. కూర్చున్న కొమ్మని నరుకోవడం కరెక్టేనా? అందుకే కదా మీలాంటి పెద్దవాళ్ళని పక్కనే ఉంచుకున్నాను. మీరేం చెప్తారో దాన్ని క్వైట్ ఆపోజిట్ గా చేస్తేనే కదా అది వర్కౌట్ అవుతుంది. అదే ఇప్పటి ట్రెండ్. అలాంటి విషయాలు ఇప్పుడున్న యూత్కి బాగా నచ్చుతుంది. ఓ, మీరేనా యూత్? నేను బూత్ ఏమో అనుకున్నాను. థ్యాంక్ యూ. హలో, నువ్వేనా న్యూ జాయినింగ్? హాయ్ సార్. మొదటి రోజే లేటా? లేదు సార్, బయట పోరాటం కలవరం అని ఫుల్ గా ప్రాబ్లం గా ఉంది, అందుకే. బాగా ఎంజాయ్ చేసావా? లేదు సార్, షూట్ చేస్తూ ఉన్నాను సార్. దేన్ని? అహింసతో మొదలైన ఈ పోరాటం ఎలా అరాచకంగా మారింది. గాంధీవాదులు ఎప్పుడు రాళ్లు విసిరేవారుగా మారారు. వీళ్ళు డబ్బు కోసం వచ్చిన వాళ్ళ, లేకపోతే ఎవరైనా రెచ్చగొడితే వచ్చిన వాళ్ళ? పైన ఫస్ట్ ఫ్లోర్ లో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు. ఓకే సార్. సార్, నా ఫోన్ సార్. ఇస్తానయ్యా, పోవయ్యా. ఏమా? ఎస్. ఆయన చూపులే సరిగ్గా లేవు, ఇక్కడే పనిచేస్తున్నారా? ఆయనే న్యూస్ ఎడిటర్. అవునా? చూడు, ఈ శంకర్ దాదా ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఎవరికి తెలియదు, కానీ రావాల్సిన టైంలో తప్పకుండా వస్తాడు. అదర్ కొట్టాడు మధు. వీడు తీసుకునే జీతాన్ని కరెక్ట్ గా చేసే పని మిమిక్రీ. సైలెంట్ గా ఉంది కదా, పులిని రెచ్చగొట్టద్దు. హే, సారీ మధు, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ నిమ్మి ఎలా చేసిందంటే నువ్వే నా పుండొచ్చు కదా. నువ్వు కూడా ఉమ్ము అని అలా ఎన్నిసార్లు కట్టు కట్టు అని అరిచాను. కట్టు కట్టనా అన్నా? నా చెవిలో గట్టిగా గట్టిగా అని వినిపించింది. వినిపిస్తుందిరా, వినిపిస్తుంది, పూకుని వదవా. నేను ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకొని కళ్ళు మూసుకున్నాను. ఆ అమ్మాయిని టచ్ చేయగా నాకు నువ్వే జ్ఞాపకం వచ్చావు. కానీ నా మనసుకు తెలుసు అది నువ్వు కాదు, నా మధు కాదు అని తెలుసు. కానీ అలాంటి కర్వ్స్ తో తళ తళ్లాడుతూ నువ్వు నుంచుంటే ఎలా ఉంటావో తెలుసా? అక్కడే మధు నేను ఫ్లాట్ అయ్యాను. ఏ మగాడైనా ఇంతే ఛాన్స్ దొరికితే మురికి కాలంలో కూడా దొరుకుతారు. ఏయ్, చాలు చాలు. ఏంటి ఇప్పుడు ఇలా చూడు, తేల్ అన్నాక కుడుతుంది, పావు అన్నాక కాటేస్తుంది, మగాడన్నాక చెప్పలత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ ఎ బయాలజికల్ అర్జ్, అర్థం చేసుకో మధు. చెప్పుడు కొడతాను విధవ, నేను ఇలా చేస్తుంటే నువ్వు ఒప్పుకొని ఉండేవాడువా? చాలా ఆపవే, ఇంతటితో ఆపి ఓవర్ చేయకు. దిస్ విల్ స్పాయిల్ అవర్ లవ్. మధు, ఏ మధు, ఇలా అనుమానించి నన్ను టార్చర్ పెడితే నేను నీతో సంతోషంగా ఎలా ఉండగలను?
పనికి మాలిన నీకు నచ్చింది కదా, పోరా సారీ. డోంట్ టచ్ మీ, ఐ డోంట్ వాంట్ టు సీ యు అగైన్. యు ఆర్ ఎ చీట్. ఇంకెప్పుడు నాకు కనిపించుకు. ఇక ఈ మొహాన్ని నా లైఫ్ లో నువ్వు చూపించకూడదు. ఇట్స్ ఫినిష్. నువ్వు నా కల్లో కూడా వచ్చేకు పోవే. బాగుంది కదా, దట్ వాస్ నైస్. ఎలా ఉన్నావు మధు? యో మధు, యు గైస్ నో ఈచ్ అదర్? ఎనీవే బ్రదర్, ఐఎమ్ జగన్, అసోసియేట్ ప్రొడ్యూసర్. ఇతను నా శిష్య, ప్రోమో ప్రొడ్యూసర్. హే, వచ్చిందే లేటు, పో, కొత్త రిక్రూట్స్తో నుంచో. ఇది మీ బ్యాగా? ఏయ్, ఏంటి వెటకామా? ఏయ్, మంచి బ్యాగ్ రా, నీ కరెక్ట్ గా ఉంటుంది. పోరా. హే గైస్, బాస్ ఇస్ కమింగ్. నువ్వు జాలరా కొట్టే టైం వచ్చింది. చూసుకోరా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హలో గైస్. హలో సార్. హలో సార్. ఐ యామ్ కళ్యాణ్, చైర్మన్ ఆఫ్ జెన్ నెట్వర్క్. ఐ యామ్ భావన. ఇంట్రోడ్యూస్ యువర్ సెల్ఫ్. సార్, ఐ యామ్ నిశాంతి. ప్లీజ్ సిట్ డౌన్. ఇంతకు ముందు నేను తారా టీవీలో ప్రొడ్యూసర్ గా ఉన్నాను. హలో సార్, ఐ యామ్ ఆర్తి, న్యూస్ రీడర్. సార్, ఐ యామ్ రాఘవ, విస్కామ్ గ్రాడ్యుయేట్. సార్, ఐ యామ్ ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. ఇట్స్ గెట్టింగ్ లిటిల్ బోర్డ్. మీలో ఎవరైనా ఈ ఛానల్ కోసం ఏదైనా అచీవ్ చేసినప్పుడు మీ పేరుని నేనే తెలుసుకుంటాను. లెట్స్ కమ్ టు ద పాయింట్. దర్స్ అ న్యూ ఐడియా ఫర్ అ మ్యూజిక్ షో. ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఒక ఫ్రెష్ అండ్ టైట్ ఐడియా. గలగలా మాట్లాడుతూ ఉండే ఇద్దరు యాంకర్స్, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ముగ్గురు జడ్జెస్. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్కి ఇంకా పేరు పెట్టలేదు కదా? అదే ఆల్రెడీ పేరు పెట్టేశాం కదా, సూపర్ సింగర్, డూపర్ సింగర్ అని. నిజం అదేగా? డి యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? యస్ సార్. దిస్ ఆంటీ ఇస్ పుల్లింగ్ మై షర్ట్ సార్. డోంట్ కాల్ హర్ ఆంటీ. ఓకే, గో అహెడ్ అండ్ సే వాట్ యూ హ్యావ్ టు సే. కెన్ యూస్ ది బోత్ సార్? ఓ షూర్, థ్యాంక్ యూ. CH stands for channel. This is channel 2, channel 3, channel 4, and this is channel 5. ఈ విధంగా ఛానల్స్ అన్ని కొత్త కొత్తగా ఏదో ఒక షోస్ ని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఇందులో కొన్ని ఫట్ అవుతున్నాయి, కొన్నేవో హిట్ అవుతున్నాయి. కానీ మిగతా ఛానల్స్ ఏమో ఆ హిట్ అయిన షోస్ ని చూసి కాపీ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి, ఇతను దోశ వేస్తున్నాడు, ఇతను ఆ దోశలో పొడేస్తున్నాడు, ఇతను అందులో గుడ్డ వేస్తున్నాడు, ఇతను ఆ దోశలో వెజిటబుల్స్ వేస్తున్నాడు, ఇతను టమాటాలు వేస్తున్నాడు, ఇతను చికెన్ వేస్తున్నాడు. ఇలాగే పిజ్జా లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా అందరూ ఒకే చోటే తిరుగుతూ తిరుగుతూ ఒకే దోశని ఎన్నో జెరాక్సులు తీస్తున్నారు. అందువల్లే అన్ని ఛానల్స్ లోనూ ఒకే రకమైన కంటెంట్ ఫ్లో అవుతూ ఉంది. ఒక ఇన్డెఫినెట్ పాత్ లోపలే తిరుగుతూ ఉన్నాం. ఇట్ మీన్స్ మనం అందరం ఒక సర్కిల్ లోపలే తిరుగుతూ ఉన్నాం అన్నమాట. వీడు విష్ణు చక్రంలో ఎన్ని గీతలు గీసినా ఈ ముగ్గురు పాపలో ఒక పాప కూడా పడదాం. అమ్మాయిలు, వీడి దగ్గర జాగ్రత్తగా ఉండండి. సరే, బోర్ కొడుతుందని ఛానల్ మారిస్తే ప్రోగ్రామ్ మారిందో లేదో తెలియనంతగా అన్ని ఛానల్స్ లోనూ ఒకేలాంటి ప్రోగ్రామ్ వస్తుంది. మిస్టర్ డాక్యుమెంటరీ, ఊరికే నోటికొచ్చినట్టు ఏదేదో వాగేయడం కాదు, చేసి చూపించాలి. నాలుగు గోడల మధ్యలో మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేంది నువ్వు చేసి చూపించగలవా? నీకు 1 month టైం ఇస్తున్నాను. ఓకే మధు. Is the new logo designed for the music show ready? Sir, we yet to finalize the title. One sec. పోరాటం హింసాత్మకంగా మారింది. పోరాటంలో పాల్గొన్న వాళ్ళు రాళ్లతోను కర్రలతోను జెన్ వన్ టీవీని ధ్వంసం చేశారు. ఎంతో మంది గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో జెన్ టీవీ తరఫున ఫిర్యాదు చేశారు. ఈ ఛానల్ కి ఈ ఫుటేజ్ దొరకలేదు. మన కెమెరాస్ డ్యామేజ్ అయిపోయాయి. కొత్త కుర్రాడు తిలక్ తీసిన ఫుటేజ్. చిన్న రెండు ముఠాలు కొట్టుకోవడమేనని తెలిసింది. అన్ని టీవీల వాళ్ళు దీన్ని ఖండించారు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు మనల్ని చాలా బ్యాక్ చేస్తున్నారు సార్. ఇదంతా బోడోడు వాళ్ళ మనుషుల పని అయి ఉంటుందన్నా. గాంధీ గారి పేరుకి కళంకం. దాన్ని ఖండించడానికి చేసిన పోరాటంలో కొట్లాట. వీళ్ళందరూ గాంధీ గారి చేతిలో ఉన్న కర్రను లాక్కుని దాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటారు. అహింసతో మొదలైన ఈ పోరాటం ఎలా అరాచకంగా మారింది. గాంధీవాదులు ఎప్పుడు రాళ్లు విసిరేవారుగా మారారు. అంతర్జాతీయ వార్తలు, సిరియాలో ఐఎస్ఐ తీవ్రవాదులు ఆత్మాహుతి దాడి. ఈ దాడిలో ఎన్నో వేల మంది ప్రాణాలు. దట్స్ ఎ వండర్ఫుల్ జాబ్, ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. ఇందాకే నీకు 1 month టైం ఇచ్చాను, కన్ను 1 minute లో ప్రూవ్ చేశాను. ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. All right, Bhavana. Yeah. ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ తో చెప్పండి. Yeah, sure. మధు అండ్ జగన్, when you're free, మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని చూపించు. Okay, sir. Sir, sir, ఒక నిమిషం. ఏంటి సార్ ఇది? ఫుటేజ్ ఎందుకు సార్ సగమే వేశారు? మర్చిపోయాను. ఇదిగో నీ ఫోన్. ఇది కాదు సార్, ఫుటేజ్ ఎందుకని సార్ సగంలో కట్ చేశారు? ఈ గొడవకి ఎవరు కారణం, బిహైండ్ ది సీన్ ఏం జరిగిందో నేను చాలా చెప్పాను కదా సార్, కానీ ఏమి రాలేదేంటి సార్? ఏది ఎయిర్ లో రావాలి, ఏది ఎయిర్ లో రాకూడదు అన్ని మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది. నువ్వు వెళ్ళు. ఏంటి సార్ పిచ్చ మోసం సార్? ఎలా బతకాలో నేర్చుకో, వచ్చాడు ఐడియాలు ఇవ్వడానికి. హాయ్ గైస్, ఇదే జెన్వన్ టీవీ యొక్క ప్రైమరీ స్టూడియో. ఆల్ లైవ్ షో, రాజకీయాల హడావిడి, ఐ మీన్ డిబేట్, వీఆర్పీ పర్సన్స్ ఇంటర్వ్యూ అక్కడే జరుగుతాయి. ఇదే ప్రైమరీ ఎడిట్ సూట్, మిగతా ఎడిటింగ్ సీజీ అటువైపు జరుగుతాయి. ఇది ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్, పీసీఆర్ అంటారు.
బ్రాడ్కాస్ట్ అవుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తారు. అండ్ ఆ యాంకర్ కి కెమెరా పర్సన్స్ కి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ నుండే ఇస్తారు. సో దిస్ ఇస్ ద మాస్టర్ కంట్రోల్ రూమ్. దిస్ ఇస్ కార్. కార్ లో డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? అంటే డ్రైవర్ ఎవరైనా ఉన్నారా? బ్రదర్, కార్ అంటే సెంట్రల్ అపారటస్ రూమ్. మనం చేసే అన్ని ప్రోగ్రామ్ల ఇంటర్గ్రేషన్ అండ్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇదే. ఇక్కడ నుంచే ఇట్స్ గో టు ద ట్రాన్స్పాండర్ డిష్ అండ్ యూ వాచ్ జెన్ టీవీ. అంతలోనే లైన్ వేస్తున్నారు చూడు. ఆక్సిజన్ నువ్వే నాకు శ్వాసగా నిలిచావే, చూపుల భాషలు తెలిపెను నాకు జీవన సంగీతం. సీతాకోక చిలుకలాగా ఎగురుతూ వస్తావే, అల్లరిగా కన్నే గీటి మాయం అవుతావే. ఆలాపనే వెంటాడేలే నీ ప్రేమలో నన్నే మరిచా. ఆవరణే నాకు శాపమాయేనా, మనసుకి అర్థం కాక వెళ్ళిపోయా. ఆక్సిజన్ నువ్వే నాకు శ్వాసగా నిలిచావే, అల్లరిగా కన్నీ గీటి మాయం అవుతావే, మాయం అవుతావే, మాయం అవుతావే, అవుతావే. ఇంకెప్పుడు నాకు కనిపించుకు. నువ్వు నా కళ్ళు కూడా వచ్చేకు పోవే. ఓ అయ్యో అయ్యో భరించలేని బాధగా నీతో గడిపే ప్రతి క్షణం కళ్ళెదుటే నిలిచేనే. ఏమో ఎప్పుడు నువ్వే కనిపిస్తావు, నిన్ను సూటిగా చూడలేక ముఖమే దాచేనే. శ్వాసకు శక్తిని ఇచ్చే ప్రేమ, పెదవి చాటున కురిసే ప్రేమ, ఆవేదనయే జాలగ వారి నిప్పులు కురిపించేనా. జగడాలాడుతూ ప్రేమే నాలో పెంచాలే నువ్వు, మనసులోని మాటే చెప్పి సిక్కే పడిపోయానే. ఆక్సిజన్ నువ్వే నాకు శ్వాసగా నిలిచావే, అల్లరిగా కన్నీ గీటి మాయం అవుతావే. తడబడిపోయానే, అదుపులో లేని మనసుతో బిగుసుకుపోయానే. మొండిగా ఉన్నా నిన్నే చూసి రగులుతూ ఉన్నానే. సున్నితమైన నా మనసు వేదనతో నిండేనే. మదనమే సాగరమై పొంగే విరహపు మంటరే రేపే. పరువాలే ఊయలై తలుముడు తాకేలే, అలజడే చిరుగాలై వీచే లేఖగా రాసే ఒంటరితనమే సుడిగుండమై చుట్టేసే నన్నే. ఆక్సిజన్ నువ్వే నాకు శ్వాసగా నిలిచావే, చూపుల భాషలు తెలిపెను నాకు జీవన సంగీతం. సీతాకోక చిలుకలాగా ఎగురుతూ వస్తావే, అల్లరిగా కన్నే గీటి మాయం అవుతావే. ఆలాపనే వెంటాడే నీ ప్రేమలో నన్నే మరిచా. ఆవరణే నాకు శాపమాయేనా, మనసుకి అర్థం కాక వెర్రెత్తిపోయా.
ఎస్. ఈ మ్యూజిక్ షోకి స్పెషల్ గెస్ట్ ఎవరు? కీరవాణి. మ్యామ్, దేవిశ్రీ. కీరవాణి, దేవిశ్రీ లాంటి వాళ్ళని ఫైనల్స్ లో పెట్టుకుందాం. ఈ ఎపిసోడ్ కి ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది. అకార్డింగ్ టు మై గూగుల్ సెర్చ్, హర హర మహాదేవ్. సైతాన్. బర్నింగ్ స్టార్ ఓకేనా? బర్నింగ్ స్టార్? బర్నింగ్ స్టార్ కి మ్యూజిక్ కి సంబంధం ఏంటి? ఏ, నేను చెప్పే సినిమాకి సంబంధం ఏంటో చెప్పు. రే మధు, నేను చెప్పేది కొంచెం విను. దిస్ ఇస్ మై షో. అది కాదు మధు, చెడగొట్టకు. సూపర్ సూపర్ తిలక్, బర్నింగ్ స్టార్ ని పిలిచి అదరగొట్టేద్దాం. నో, గుడ్ ఈవినింగ్ కేవి. హాయ్ భావనా. నేను ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు చూస్తున్నాను, నాకు ఒక్క అవార్డు కూడా ఇవ్వడం లేదు. మీరేమనుకున్నా జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టర్స్ కేటగిరీలో ఉంటారు. ఆయనకై మీరు ఎన్నిసార్లు అవార్డులు ఇస్తూ ఉంటారు? బెస్ట్ డైరెక్టర్ అవార్డు నాకే ఇస్తానని చెప్పండి. మహేష్ బాబుతో ప్రభాస్ తో ఒకే స్టేజ్ మీద డాన్స్ చేపిస్తాను. ఎవరు మా భావన, ఎవరు మాట్లాడేది? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేనే తీసుకుంటాను. మధ్యలో ఏ గొట్టంగా వచ్చినా ఒప్పుకోను. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, నా దగ్గరికి రికమెండేషన్ కోసం రాకూడదు, లేదంటే ఉస్కూల్ అక్కడ తూసుకుంటాపా. రాలంగి నరసింహారావు గారు పక్కనే ఉన్నారు. ఫోన్ పెట్టేశాడు. కల్పన. కల్పన మా ఫ్రెండ్, తనకేమైందో మాకు తెలియాలి. అమ్మాయి మేడ మీద నుంచి దూకి చనిపోవాలని ప్రయత్నం చేసిందయ్యా. దానికి అవకాశం లేదయ్యా, తను ఆత్మహత్యలకి వ్యతిరేకంగా పోరాడుతుంది తెలుసా? అట్లీస్ట్ మమ్మల్ని డాక్టర్ గారిని కలవడమండి. సార్, ఊహించేద్దాం సార్. ఆ అబ్బాయి పేరేమన్నారు? అబ్దుల్. అలాగే సార్, తప్పకుండా చేస్తాం. ఏమయ్యా, త్వరగా వెళ్ళి ఫోన్ ఇవ్వో. ఇప్పుడు లోపల పంపిస్తాను. యవయ్యా, ఎందుకలా చేస్తున్నావు? తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయండి. అబ్దుల్ అనే అతను ప్రేమ పేరు చెప్పి కల్పన అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేశాడు. పాపం అయ్యా అమ్మాయి, అబాయకురాలు. లవ్ ఫెయిల్యూరు, సూసైడ్ ఫెయిల్యూరు. మేరీ అక్క. అక్క, ఏ నర్సులు మొత్తాన్ని కేరళలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా? మేరీ కాదు, మరియమ్మ. ఓ, మరియమ్మ, సారీ అమ్మా. ఇక్కడ కల్పన అనే సోషల్ యాక్టివిస్ట్ ని అడ్మిట్ చేశారు, ఆవిడ్ని చూడాలి. ఏ, ఇప్పుడు ఎందుకు నువ్వు క్యాష్ తీసిస్తున్నావు? నా మొహం చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను కన్నారా తయారు చేశారా? మొహం చూడ ఎలా ఉందో. సిస్టర్ సారీ, తప్పుగా అనుకోకండి. మేమందరం కల్పన ఫ్రెండ్స్. తనకి ఏమైందోనని చాలా కంగారు పడుతున్నాం. సారీ అక్క, ఇలాంటి టైంలో తనకి ఎవరితోనైనా మాట్లాడాలి అనిపిస్తుంది. మేము తన్ని చూడాలి, తనకి మీరే హెల్ప్ చేయాలి. తనకిప్పుడు ఎలా ఉంది? తను రేప్ చేయబడ్డ అమ్మాయి బాబు, ఒళ్ళంతా గాయాలే. తోడెల్లాగా పైన పడి ఇష్టానికి రక్కి పెట్టారు. అంత మందిని అమ్మాయి ఒక్కతే ఎలా ఎదిరించగలదు చెప్పు. ఆ అమ్మాయి బ్రతకడమే గొప్ప విషయం. తన్ని మేము చూడాలి, కొంచెం హెల్ప్ చేయండి. సిస్టర్ ప్లీజ్. మీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. నేను చెప్పిన ప్రకారమే చేయి, అర్థమైందా? మఫ్తీలో పోలీస్ అతను అక్కడ ఉన్నాడు చూడు. నైట్ డ్యూటీ డాక్టర్ అంతా చెక్ చేశారు, కానీ బ్యాక్ పెయిన్ అంటుంది. ఏంటో వచ్చి చూడండి మేడం. ఓకే. మధు. నర్స్, ఏదో పెల్విక్ ఫ్రాక్చర్ అయినట్టుంది, వెంటనే ఎక్స్రే తీద్దాం డాక్టర్. నువ్వు ఇక్కడే ఉండమ్మా, 5 నిమిషాల్లో వచ్చేస్తాం. డాక్టర్స్ రౌండ్స్ కొచ్చేలపు పూర్తి చేయండి, నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. రండి బాబు. ఏంటి కల్పన, ఏదేదో అంటున్నారు, వాట్ హ్యాపెన్? వీళ్ళు నా ఛానల్లోనే వర్క్ చేస్తున్నారు. దిస్ ఇస్ తిలక్ అండ్ దిస్ ఇస్ అశోక్. హాయ్. వీళ్ళు కూడా నిన్ను చూడాలన్నారు. ఇట్స్ నథింగ్ అఫీషియల్. మధు, నీకు సంబంధించినంత వరకు ఇదొట్టి న్యూసే కదా. ఇప్పుడు కూడా నువ్వు నా కోసం రాలేదు. యు జస్ట్ నీడ్ స్టోరీ. కాదు 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 కల్పన, కాదు కల్పన. మాకు తెలిసినంత వరకు మీరు సూసైడ్ ట్రై చేశారనుకునే మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత పరిస్థితి అర్థమైంది. పోలీసులు అందరూ దాచిపడ్డానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్ అబ్దుల్ దీని కారణమని అతను కొట్టి తీసుకెళ్లారు. కల్పన, మీరు నిజం చెప్పడానికి భయపడి మౌనంగా ఉన్నారంటే న్యాయం దొరకదు. మాకు మీ పేరు మొహమో అవసరం లేదు, కానీ మీకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పాలి. కంపెల్ చేయట్లేదు, కానీ మీకు మేమున్నాం. మా ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ ప్లీజ్. ఏ, ఉండు ఉండు, కెమెరా ఆన్ చేయకు. కల్పన,
మీ ఫేస్ వద్దు, మీరు చెప్పేది మాత్రం వినపడితే చాలు. అటు తిరిగి కూర్చోండి. యా రెడీయా? ఏయ్ తిలక్, ఏంట్రా చెడగొడుతున్నావు? ఆ అమ్మాయి మొహం చూపించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది, నువ్వు చెడగొట్టేసావేంటి? తను మొహం చూపిస్తే టీఆర్పీ వేరే లెవెల్కి వెళ్తుంది. మూసుకొని పంచుడు. మధు ఇటొచ్చే, అశోక్ రెడీ, లెట్స్ స్టార్ట్. మా సంఘం పేరు పచ్చదనమే అందం. ప్రకృతికి వ్యతిరేకంగా చేసే ప్రతి పనిని అడ్డుకోవడమే మా లక్ష్యం. గుంటూరుకి పక్కనున్న మేడికొండూరు అనే గ్రామాన్ని టాప్ టు బాటమ్ పొల్యూట్ చేస్తూ ఉంది ఆ గ్లోబల్ డ్రాగన్ పెస్టిసైడ్ కంపెనీ. శ్రమే మా లక్ష్యం అనే పార్టీ నాయకుడు ధీర ప్రతాప్ రాజ్ కంపెనీ. ఈ సమస్య ప్రజలందరికీ తెలియాలని ఫ్యాక్టరీ ముందు మేము ఆందోళన చేశాం. అణచడంలో పలు విధాలున్నాయి. లాఠీ చార్జ్, అరెస్ట్, రౌడీలతో కొట్టించడం. కానీ వీటన్నిటినీ తట్టుకుని పోరాటాన్ని నడిపించే ఆడపిల్లలు చెప్పుకోలేని విధంగా అవమానించబడుతున్నారు. ఎంతోమంది మానభంగం చేయబడ్డారు, వాళ్ళ మర్మాంగాలకి గాయాలయ్యాయి. ఆ రోజు అబ్దుల్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళాక ప్రచారం చేస్తున్నావు కదా, ఇప్పుడు నీకు అన్యాయం జరిగితే ఎవడొస్తాడో చూస్తాను. ఎంతగా పరాభవిస్తారో పరాభవించింది, కానీ ఆడజాతికి మీరందరూ సమాధానం చెప్పి తీరాలి. మీరు ఒక్కరిని అణచాలనుకుంటే మేము 1,000 మందిగా మారుస్తాం. ఏదో ఒక రోజు మీ అన్యాయాలని అణచివేయబడతాయి. మన సమాజానికి సంబంధించినంత వరకు తనకి పుట్టబోయే బిడ్డ మగబిడ్డే పుట్టాలనే ఎక్స్పెక్టేషనే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసే మొదటి నేరం. మనం చూపించే ఈ పార్షాలిటీయే ఆడవాళ్ళకి జరిగే అన్ని అన్యాయాలకి పునాదిగా ఉంది. ఈ మధ్యకాలంలో ప్రకృతికి కీడు జరుగుతుందన్న కారణంగా గ్లోబల్ డ్రాగన్ అనబడే కంపెనీని ఎదిరించి ఈ అమ్మాయి పోరాడింది. ఆ పోరాటానికి, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఏదైనా సంబంధం ఉందా? కొంతమంది మానవ మృగాలే దీనికి కారణం అని అమ్మాయి చెప్పిన తర్వాత కూడా పోలీసులు దీన్ని కప్పిపుచ్చాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి ఘోరం చేసిన ఆ పిచ్చి కుక్కలు ఎవరెవరు, వాళ్ల వెనుక ఎవరెవరు ఉన్నారు? ఈ అమ్మాయి మాత్రమే కాదండి, ఇలాంటి ఘోరమైన సంఘటనల వల్ల మొహం బయటికి చూపించలేని ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆ విధంగా మొహం చూపించలేని మహిళలకు దారి చూపించడం మన బాధ్యత. వాళ్ళ బాధను మనం ఫీల్ అవ్వగలమో లేదో తెలియదు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం. సూపర్, ఆదరి కొట్టేశావురా. ఛానల్ ప్రారంభించిన 2 ఏళ్లలో ఇదే బెస్ట్ న్యూస్. సార్ ఇక్కడే ఉన్నారు. సార్ ధీరప్రతాప్ లైన్లో ఉన్నారు, బెదిరిస్తున్నారు. ఎస్ చెప్పండి. ఏంటి ఆటలాడుతున్నావా? గాయపడిన అమ్మాయి చెప్పిందే కదా, మేము టెలికాస్ట్ చేశాం. ఏమన్నది? ఎందుకయ్యా నా పేరేస్తున్నావు? చేసినోడు నీతో నా పేరు చెప్పేలేడా ఏంటి? కూల్ మిస్టర్ ధీరప్రతాప్. ఏంటి కూలు పాలని? ఏయ్ బురద జల్లి, తర్వాత కడుక్కోటక సబ్బిస్తావా? కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఎలక్షన్స్ జరగబోతున్న ఈ సమయంలో మీకు మీడియా సపోర్ట్ చాలా ముఖ్యం. నా లైఫ్లో రిలేషన్షిప్స్ మొదలైంది ఫైట్స్తోనే, కానీ అవన్నీ ముగిసిపోయాయి ఫ్రెండ్షిప్తో. సో వీ నీడ్ టు టాక్. ముందు నా మీద ఎలాంటి తప్పు లేదని టీవీలో చూపించు. ఖచ్చితంగా వేద్దాం, కానీ దానికంటే ముందు వీ షల్ మీట్ అండ్ టాక్ అబౌట్ ద బ్రాంచ్. ఏంటది బెంచా? ఏయ్ బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకోవడానికి మనం లవర్సా? ఇట్స్ నాట్ అ బెంచ్ మిస్టర్ ధీరప్రతాప్, బ్రాంచ్. అశోక్. Yes, sir. Please explain. Sure, sir. ఏంటిది ఛానలా, 5-స్టార్ హోటలా? ఇప్పుడు అర్థమైందయ్యా నువ్వెందుకు నా ఛానల్లో పనికి రావడం లేదని. అది వదిలే, ఎన్ని సినిమాలకు రైట్స్ ఇద్దాం అనుకుంటున్నావు? ఓ 156 ఇద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న 350 సినిమాలు అమ్మినా కూడా నా అప్పు తీరడం కష్టం. అయినా నా దగ్గర నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను వదిలిపెట్టడు. రా రా, నువ్వే అప్పులో ఉన్నావు, నాకేం చేతమైతావు? ఇంతకు ముందులో కాదు, ఇట్స్ నాట్ అ విన్ విన్ సిచ్యువేషన్. సాటిలైట్ రైట్స్ తీసుకునే ఏ అల్ట్రా స్టార్ సినిమా అయినా సరే
8 కోట్లే. స్టబన్ గా నో చెప్పేసాయి. ఇప్పుడే సైన్ చేశాడంటే 8 క్రోర్స్. తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చి అడిగితే మాత్రం 5 క్రోర్సే అని చెప్పు. యా బాయ్ సార్. ఈయనే తెలుగు తల్లి టీవీ ఓనర్ సుబ్రహ్మణ్యం. మీ గురించి చెప్పారు. కమింగ్ టు ద పాయింట్, ఎంతకి ఎన్ని సినిమాలు ఉన్నాయన్నారు? 156. పాండు గారు 2½. ఓకే 3 అనుకోండి. సార్ ఒక్కో పిక్చర్ ఒక కావ్యం లాంటిది సార్. ఒక సినిమాకి 5 లక్షలు అనుకున్నా కూడా 7 కోట్లు వస్తాయి. 7 ఎక్కడా, మీరు చెప్పిన 3 ఎక్కడా? లుక్ మిస్టర్ సుబ్రహ్మణ్యం, దీనికి 3 కోట్లే ఎక్కువ. ఈ స్క్రాప్ మొత్తాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. ఈ మగ్గిపోయిన చెత్తతోటి సాంగ్స్ తీయలేం. దానివల్ల ఏ ఉపయోగం? ఏంటి పేరుకు పోయిన చెత్త కుప్ప? అబ్సల్యూట్లీ, ఇట్స్ అ ఫ్యూటైల్ డెడ్ మెటీరియల్. సెట్, ఎప్పుడైనా తెలుగు పిక్చర్ చూసావా? లిసన్, ఐ డోంట్ హావ్ టైం ఫర్ ది స్క్రాప్. స్క్రాపా? తెలుగు వారి ఆరాధ్య దైవం, ఆడపడుచుల అన్న, మనుషుల్లో దేవుడు, యుగ పురుషుడు, మహాపురుషుడు, తెలుగు తేజం, ప్రజానాయకుడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గురించి తెలుసా నీకు? ఆయన సినిమాలన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఆకాశం వర్షిస్తుంది, భూమి పులకిస్తుంది, ఎవరిని కట్టమంటున్నావు శిస్తూ? మాతో పాటు పొలం దున్నావా, నాటు వేశావా, కొప్ప నూర్చావా, గంజి కాసి మా కడుపులు నింపావా, లేదా మా తెలుగింటి ఆడపడుచులకు పసుపు కొమ్ములు నూరేవైనా ఇచ్చావా? పనికి మాలిన వెదవా, ఇది వీరపాండ్య కట్టబ్రహ్మణ డైలాగు. చెప్పింది ఎవరు? తమిళ సింహం, నడిగర్ తిలకం, సింహకంఠం నటులకు ఆదర్శం, నట శిఖరం, కళలకు కాణాచి, నటులలో అగ్రగణ్యుడు, నటనకు రారాజు, నటనలో మేలైన శివాజీ గణేశన్. ఇది పేరుకు పోయిన చెత్త. వాచకంలో మేటి నటుడు, చిత్రరంగంలో ధృవతార, కత్తి సాము చేయడంలో కలదు అతనికి యుక్తి, ప్రపంచం మొత్తం అభిమానించే వ్యక్తి. నీకు తెలుసా ఆయన శక్తి? ప్రముఖ జెమిని సంస్థ వారి చంద్రలేఖ సినిమా చూసావా? ఆ సినిమాలో 100 కొలది అమ్మాయిలు మేళాల మీద ఆడతారే డ్రమ్ డాన్స్, అది నువ్వు ఎప్పుడైనా చూసావా లేక చూస్తావా? చెయ్యి వదలరా. ఈ రోజుకి కంట్లో ఉంటుంది ఆ డ్రమ్ డాన్స్. నీకిస్తాను ఓ ఛాన్స్, నువ్వే చూస్తావు గ్లాన్స్, ఆ తర్వాత ఆడతావు డబ్బా డాన్స్. ఓ గాడ్, మిస్టర్ పాండు ఏంటి బిహేవియర్? మీరు అడుగుతూ ఉన్నారంటే ఇంకా రెచ్చిపోతాడు. ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఫైనల్ గా 8C విత్ యువర్ ఛానల్ అండ్ విత్ యువర్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ ఆఫ్ యువర్ లైసెన్సెస్. ఓకే సెడ్జీ, నువ్వు కోటాను కోట్లకు రాజు అవ్వచ్చు, నేను గెడ్డం మాసిన మాస్ మహారాజుని. ఆల్వేస్ ఐ ఎమ్ ఏ ఫ్రీ బర్డ్, హియర్ ఆఫ్టర్ నో బర్డ్, గుడ్ బై. హియర్ కమ్స్ బెస్ట్ ఛాంపియన్ సార్. ఇలా చూడు కళ్యాణ్, నీ ఛానల్ ముందు గొడవ పడినోళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు 23 మంది ఉన్నారు. మధ్యలో ఈ అమ్మాయి మ్యాటర్ చేసి నా ఇమేజ్ డామేజ్ చేస్తున్నావు. పేపర్ వాళ్ళు అయితే గుచ్చిగుచ్చి అడుగుతున్నారు, అన్ని మార్చేస్తాను చించేస్తానన్నావు, ఏం పీకావు నువ్వు? కూల్ డౌన్ ధీర ప్రతాప్. నేను తలుచుకుంటే నువ్వు పుట్టిన సమయాన్ని తప్ప మిగతాదంతా మార్చేయగలను. పాండు చేసేయండి. వచ్చిన న్యూస్నే వేస్తాను సార్. సద్దాం హుసేన్ కథ మీకు తెలుసా? డూ యు నో హౌ దే స్క్రిప్టెడ్ ఇస్ ఎండ్? స్క్రిప్టా? ఏంటి, ఏదైనా సినిమా తీద్దాం అనుకుంటున్నావా? సార్, ఇది ఇరాక్ లో జరిగిన విషయం సార్. సద్దాం హుసేన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఇది ప్రపంచ శాంతికి వ్యతిరేకమైంది, అమెరికా ఇన్ డేంజర్ అనే ఒక అభిప్రాయాన్ని ఎంబెడెడ్ జర్నలిజం అనే ఒక స్ట్రాటజీ మూలంగా కొన్ని టీవీ ఛానల్స్ ని తన గుప్పెట్లో పెట్టుకుని రిపీటెడ్ గా టెలికాస్ట్ చేశారు. ఇది ప్రజల మధ్యలో ఒక భయాన్ని క్రియేట్ చేసింది, ప్రపంచ దేశాల సపోర్ట్ వచ్చింది, దాన్ని అనుకూలంగా మార్చుకుని ఇరాక్ మీద యుద్ధం ప్రకటించారు, సదాం హుసేన్ ని లేపేశారు. అంతా ఆయిల్ కోసమే సార్. తర్వాత ఇరాన్ లో ఎప్పుడు ఒక్క న్యూక్లియర్ వెపన్ ని కూడా వీళ్ళు కనిపెట్టలేకపోయారు. ప్రపంచం మొత్తాన్ని మీడియా మారుస్తున్నప్పుడు మిమ్మల్ని హైలైట్ చేయడం, డిగ్రేడ్ చేయడం చాలా ఈజీ మ్యాన్. కథలు మాత్రం బాగా చెప్తావు, చేతల్లో మాత్రం ఏమీ లేదు. చూపిస్తాను చూడండి. కొద్ది రోజులకు ముందు మన జెన్ 1 టీవీ ఆఫీస్ ఎదురుగా జరిగిన అల్లర్లకి కారణమైన ధీర ప్రతాప్ రాజు పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఖైదు చేయబడ్డారు. వారికి మద్దతుగా మిగిలిన కార్యకర్తలు ఇలా చేయడం అన్యాయమని నినాదాలు చేశారు. మెటాలన్నీ కొన్ని చేతిలో ఉంచుకోండి, మిగతావన్నీ లోపలే ఉంచండి, జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇరుక్కుంటా. జరిగిన సంఘటన చూస్తుంటే ధీర ప్రతాప్ రాజు గారికి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన రాజకీయ శత్రువులు పంపిన రౌడీలు ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. ధీర ప్రతాప్ రాజు గారిపై దాడి చేసిన దుండగు ఎవరని, వారి వెనకుండి ఇదంతా ఎవరు చేయిస్తున్నారన్నది జెన్ 1 టీవీ వారు విచారణ జరిపి తెలుసుకున్నారు. కళ్యాణ్, ఏంటే ఇది, ఒక్క సెకండ్ మొత్తం మార్చేసావు కదయ్యా, కిలాడివయ్యా నువ్వు. అదయ్యా మీడియా పవర్ అంటే. సార్, మా రీసెర్చ్ టీమ్ లో కొన్ని ప్రమోషనల్ స్ట్రాటజీస్ ని మేము రివైజ్ చేసాం. మీ క్రెడిబిలిటీ పారామీటర్, అది మీ మీద ప్రజలకున్న నమ్మకం శాతం చాలా తక్కువగా ఉంది సార్.
ఏంటయ్యా అలా అంటున్నా? నేను సైగ చేస్తే 100 షేర్లు, చెయ్యెత్తితే 1,00,000 లైక్లు, సౌండ్ చేస్తే 1,00,000 కామెంట్లు, ఇవన్నీ ఓట్లుగా మారవా? ఇట్స్ జస్ట్ ట్రోలింగ్. మిమ్మల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ మీకు ఓట్లు వేస్తారనుకోవద్దు. 30% మంది ప్రజలు మిమ్మల్ని జోకర్ అనుకుంటున్నారు, 25% మంది మీరు రౌడీ అనుకుంటున్నారు, మిగిలిన 15% మంది తాగుబోతు అనుకుంటున్నారు. సార్, ఇప్పుడు మేము చేసే పర్సనాలిటీ బ్రాండింగ్ ఒక క్లినికల్ ప్రాసెస్. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినట్టే బ్రేకింగ్ న్యూస్ లో వారానికి కనీసం ఒక్కసారైనా మీరు మా న్యూస్ లో వస్తారు. దానికి తగిన విధంగా కొన్ని సంఘటనల్ని మేమే స్క్రిప్ట్ చేస్తాం. ఇవి మా బినామీ సైట్స్ లోను వెబ్సైట్స్ లోను ప్రతిఫలిస్తాయి. ఆ తర్వాత మీ ఇమేజ్ టాప్ కి వెళ్ళిపోతుంది సార్. సారీ తమ్ముడు, నేనే సరెండర్. నన్ను ఎంత ఎత్తుకి ఎత్తగలవో అంత ఎత్తుకెత్తు. అంతవరకు బాక్సులు వస్తూనే ఉంటాయి. ఈ డీల్ నాకు ఓకే. Hey boys and girls, put your hands together for Zen 1 TV All in All Patala Hadabidi. Camera 1, camera 2. Moomin, see that's okay? వీళ్ళందరూ వేటూరు గారి పాటలని రాక్ స్టైల్ కర్ణాటిక్ ట్యూన్ ఓపెరా ఫామ్ సర్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది బాబు. నీళ్ళు సో లెట్ ద మ్యూజిక్ బిగిన్. తీపిగాయమేదో చేసావే నేస్తమా, నా ఊపిరిగి తంగా నిలిచావే సఖియా, గుండె చాటు మెరుపు వీణ మీటింది నువ్వేనా, అనుబంధమే గంధంగా నిలిచావే ప్రియతమా, నా ప్రాణమా ప్రియతమా. శిల్పంగా మలుచుకుంటా, కళలైనా కరుణిస్తే కావ్యంగా రాసుకుంటా, ప్రేమంటే ఏమిటో వర్షంలా కురిపిస్తా, నా కను పాపల ప్రాణంగా చూసుకుంటా. వేనే కదా జీవితం కృష్ణ, వేనే కదా శాశ్వతం, వేనే కదా జీవితం కృష్ణ, వేనే కదా శాశ్వతం. ప్రీతమాత్మా ప్రాణమా, కెమెరా 1 జడ్జెస్కి ఏం మాట్లాడాలో చెప్పేశావా? వాళ్ళ మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడతారు. హాయ్ అదిరిన పర్ఫార్మెన్స్ జడ్జెస్, వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదిరిపోయింది, ఐడియా సూపర్ గా ఉంది. స్టేజ్ మొత్తం అదిరిపోయింది. యు గైస్ ఆర్ రాకింగ్. భేష్ భేష్, మీరు కూడా వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడకండి, కాంట్రవర్సీగా ఏదైనా మాట్లాడండి. ఆ మీరు పాడింది పాటేనా? జింగ్ జింగ్ డింగ్ జింగ్ 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 డింగ్ 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 జింగ్ 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 జింగ్. గాడిదల్లాగా అరుస్తూ కుప్పి గంతులు వేసుకుంటూ ఎవడైనా సచ్చాడా? ఇలాగే పాడారంటే ఉన్న ప్రేమ కూడా పటాపంచలైపోతుంది అంతే. మంచి పని, వినడానికి బాలమురళి గారు కూడా లేడు. థ్యాంక్ యూ జడ్జెస్. ఇక్కడికి మన కోసం స్పెషల్ గెస్ట్ గా వచ్చిన నోరంత పళ్ళు, ఈయనకు ఉంది ఎంతో దిల్లు, ఆవేశానికి మారు పేరు బర్న్ స్టార్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? మీకు డాక్టరేట్ అసలు ఎవరిచ్చారని చెప్పండి సార్. పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి సార్. చాలా అద్భుతం. ఇలాంటి ఓ రాకింగ్ మ్యూజిక్ విని మతి పోయింది కదా సార్. ఊరికే ఆడియో రిలీజ్ కి వచ్చినట్టు మాట్లాడకండి, ఏదైనా మిస్టేక్స్ చెప్పండి. మేక్ ఇట్ స్పైసీ. ఒకే ఒక లోటు అంట. ఎక్కడ సార్? సీట్ లోనా? బీట్ లో. ఓ, డ్రమ్స్ వాయిస్తున్నాడే ఆ అబ్బాయిలోనే లోటు. జతి కాస్త తప్పిపోయింది. 6-4 వేయడానికి బదులు 3-4 వేశాడు. మధ్యలో తాళం కాస్త తప్పు తప్పుగా పడింది. అయినా సరే అబ్బాయి బాగా వాయించాడు. వాట్? ఎగతాళి చేయకండి సార్, జోకులు వేయకండి. ఈ విషయం మేడం గారు చెప్పినా, రాకీ రాజేష్ సార్ చెప్పినా పర్వాలేదు, వాళ్ళకి మ్యూజిక్ తెలుసు. కానీ ఆ విషయం మీరు చెప్పడమే కామెడీగా ఉంది. కామెడీగా ఉందన్న మాటను యూజ్ చేసి రెచ్చగొడుతున్నాడు మన డ్రమ్మరు. బాయ్స్ అండ్ గర్ల్స్, తప్పు లేదని మన డ్రమ్మర్ చెప్తున్నారు, తప్పని మన బర్నింగ్ స్టార్ చెప్తున్నారు. ఎవరిది కరెక్ట్ చూద్దాం. జగన్, ఛాలెంజ్ బాగుంది,
బర్నింగ్ ని వాయించి చూపించమను. డేవిడ్, బర్నింగ్ స్టార్ ని ఛాలెంజ్ చేసి వాయించమను. బర్నింగ్ స్టార్ అంటున్నారు కదా, నిజంగా బర్నింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి వాయించండి. ఓ మై గాడ్, డ్రమ్స్ అంటే మామూలా, వచ్చి వాయించి చూపించు అన్నాడు. సార్ ఊరికే వెళ్ళి నాలుగు బాధలు బాగండి సార్. అంత బాగుండదేమోనమ్మా. మై డియర్ బర్నింగ్ స్టార్, సరిగ్గా రాకపోతే ఎడిట్లో మేనేజ్ చేసుకుందాం. అవసరం లేదులే బాబు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రే స్టిక్స్ ఎవరా? హే కెమెరా టూ, చేతులు ఉనుకుతున్నాయి చూడు, చేతులను ఫోకస్ చేయి. ఏంటి డాక్టర్కే నరాల వీక్నెస్? ఏడు కొట్ల వాడా, నువ్వే కాపాడాలి. ఏం జరగబోతుందో ఏంటో. ఏంటి బాబు నన్ను పట్టుకుని జీనియస్ అంటున్నావు? బాబు నన్ను కామెడీ పీస్ అని అందరూ అనుకునే వరకే నాకు మార్కెట్. నన్ను పట్టుకొని జీనియస్ అని నా బతుకు బస్టాండ్ చేయకండి అయ్యా. కానీ మూర్ఖుడెప్పుడు మూర్ఖుడుగా ఉండడు, వాళ్ళకి కాస్త కోస్తో తెలుసుండొచ్చు కదా. ధన్యవాదాలు సార్. పాండు గారు, దిస్ ఇస్ లక్ష్మీ ముకుంద్. తను ఏబీసీ యాడ్ ఏజెన్సీ నుంచి వచ్చారు. షీఈస్ అ బ్రాండింగ్ ఎక్స్పర్ట్. నమస్కారం అమ్మా. బేబ్స్ ఆర్ లుకింగ్ నైస్. మేడం, చూడడానికి బొమ్మల్లా ఉన్నారు, ఒక్క ముక్క పాడడం రాదు. ఎందుకు పాడాలి? వాళ్ళు వేసుకున్న మేకప్, బ్యూటీ ప్రోడక్ట్స్, కాస్ట్యూమ్స్ అంతా ఎంతమంది కన్స్యూమర్స్ ని రీచ్ అవుతుందో తెలుసా? వాళ్ళందరూ షో గర్ల్స్ మాత్రం కాదు, షో కేస్ ఆఫ్ కమర్షియల్ ప్రోడక్ట్స్. మేడం, పెర్ఫార్మెన్స్ ఇస్ పూర్. నాకు తెలిసి ఈ రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోయేలా ఉన్నారు. పిటి ఆన్ యూ పాండు. కళ్యాణ్, మీ ఛానల్ కి మల్టీనేషనల్ ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ రావాలంటే అప్పుడు ఈ గర్ల్స్ ఫైనల్స్ వరకు రావాలి. లేదంటే కామాక్షి పసుపు పౌడర్, జయపాల్ పళ్ళ పొడి మీకు అడ్వర్టైజ్మెంట్స్ గా వస్తాయి. ట్రూ. ఓకే, నో ప్రాబ్లం కళ్యాణ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. లీవ్ ఇట్ టు యు. గాట్ ఇట్ రైట్? యా. ఆ సీడీని ప్లే చేయి. వాళ్ళేటూ సరిగ్గా పాడరుగా. లవ్లీ లేడీస్, ద స్టేజ్ ఇస్ యువర్స్. అరే రే, ఇదేంటిది, లిప్ సింక్ లేదే? సింక్ ని పట్టించుకోకండి, చికెన్ పని చూడండి. ఓకే ఓకే. జిమీ, గో లో ఆన్ లెగ్స్. అయ్యో క్షమించండి, మీకు ఐడియా చెప్పాలనుకున్నాను, అలాగే ప్లేట్ మార్చేశారు. ఓకే ఓకే ఓకే. నౌ కమింగ్ టు ద పాయింట్, ఓపెన్ టాక్ అనే ఒక కొత్త షో గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన మార్కెట్ ప్రాస్పెక్ట్స్ ని డిస్కస్ చేద్దాం. యాంకర్ ఎవరు? పండుగరు, ఫోటో చూపించండి. సేట్ పెళ్లిలో బ్యాండ్ వాయించేవాడులా ఉన్నాడు. సెక్యూరిటీ పనా ఏంటి? నో వే, వాట్ యార్. చెప్పాను కదా పాండు, తనకు నచ్చరని. ఈ పాండే, గోపినాథ్ వేళ్లలో ఎవరినైనా తీసుకోవచ్చు కదా. ప్రయత్నించాం సార్, ఎంత ఇస్తామన్నా వాళ్ళ ఛానల్స్ ని వదిలి రానంటున్నారు. ఐ నీడ్ సమ్వన్ యంగ్, బోల్డ్, నాలెడ్జబుల్. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉండాలి. సార్, మన తిలక్ ఎలా ఉంటాడు? హిస్ అ సెన్సిబుల్ గాయ్, కానీ తను మాట్లాడుతున్నప్పుడు క్లారిటీ ఏ ఉండదు. కళ్ళు వేసుకొని నవ్వులుతున్నట్టు మాట్లాడతాడు. సార్,
తిలక్ మాటల్లో డ్రామా ఉండదు, కానీ నిజం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. నాకు ఆస్తి అంతా కూడా నీ జతలో పొందును, అనంతమే అయినా కూడా ప్రతి చోట ఆనందం, నీ చిరు నవ్వులే నాకు జీవిత లక్ష్యం. తానే 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 తన్నే నన్నే 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 తానానే నానేనా తానానే నానేనా తానానే నానేనా తానే నానేనా తానానే నానానే తానే నానే నానానే తానే. తనని 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 తానే ప్రియతమా ప్రియతమా ప్రాణమా ప్రాణమా ప్రాణమా. తిలక్ బర్నింగ్ అయిపోయింది, వెళ్ళమండి. నిశాంతి ఎస్ మ్యామ్. జడ్జెస్ కి ఎలిమినేషన్ చెప్పు. రాఘవ్ ఆడియన్స్ ని లంచ్ బ్రేక్ కి వెళ్ళమని చెప్పు. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక మీరు బయలుదేరచ్చు. అంతలోనే అయిపోయిందా? ఇంకా ఎలిమినేషన్ రిజల్ట్ చెప్పలేదుగా. పర్వాలేదా బాబు? ఏం పర్వాలేదు సార్, మీరు బయలుదేరండి, మేము చూసుకుంటాం. ఉంటానమ్మా. అద్భుతం, అమోఘం, మాదరో కొట్టేశారు. వీళ్ళిచ్చిన పర్ఫార్మెన్స్ కి టైం ఎలా గడిచిందో తెలియలేదు. వెన్నెలా బృందం పర్ఫార్మెన్స్ నిజంగా అదిరిపోయింది. అండ్ మై డియర్ జడ్జెస్, మన వెన్నెలా బృందం నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తున్నారో లేదో మీ రిజల్ట్స్ చెప్పండి ప్లీజ్. మీరే చెప్పండి. సెలక్షన్ టఫ్ గానే ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఎలిమినేట్ కాబోతోంది వెన్నెలా జానపద బృందం. వాట్? శ్రీశ్రీ లైన్స్ అన్ని వదిలేసి ఏదో ఒకటి పెట్టుకుని డండనక డండనక అని పాడారు. అడవి మనుషుల్లా ఆడుతున్నారు, కానీ ఒక నటన లేదు, భావం లేదు. అదిగో ఆ చిన్నపిల్లాడున్నాడే. ఏం బాబు, ఇక్కడ జిమ్నాస్టిక్ షో జరుగుతుందా? తప్పులు దిద్దుకుంటా ఉంది. మీ అందరి ముందు డాన్స్ చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈసారి బాగా చేస్తామండి. జగన్, తిడుతున్నారు కదా, వాడిని కొంచెం ఫీల్ అవ్వమని చెప్పు. రే, వాళ్ళు నేను తిడుతున్నారుగా, అలా పొలు చూపించుకో. మొహం కాస్త బాధలో ఉన్నట్టు పెట్టు, అప్పుడే నేను క్లోజప్ తీసి పేతాస్ మొహం పెడతా. వాళ్ళు చెప్పేది మంచిగా ఎందుకు ఏడవాలి? నేనే వస్తానుండు. ఇలా చూడు, ఓడిపోతే బాధపడుతూ ఏడవాలి. మేము చేసింది చూసి అందరూ ఆనందించారు, చప్పట్లు కొట్టారు. మేము ఓడిపోయినట్టు అనిపించట్లేదు. క్షమించండి, నేను ఏడవలేను. ఆ కెమెరా క్లోజ్ పెట్టు. తిన్నగా జడ్జెస్ ని చూడాలి, సరేనా? ఏంటమ్మా ఇలా చేశారు? వాళ్ళమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇలా దారుణంగా కొట్టలేదు. కోపం వస్తుందా? వాయిద్యాలను తీసి కింద పడేయండి, మైకుల్ని జడ్జెస్ మీద విసిరిపడేయండి. ఏం చేసినా సరే సెన్సేషనల్ గా చేయండి. ఇవన్నీ తీసి కింద పడేయాలా? రే పదండ్ర, వెళ్దాం. రే 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 రే, నా మాట ఇలా చూడు, బాధపడుతున్నా. నీకేం కాదురా, నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్స్. ఏ, ఈ షోలో రియాలిటీ అంటూ ఏదైనా ఉంది అంటే అది బర్నింగ్ స్టార్ ని తీసుకురావడమే. మిగతాదంతా జస్ట్ బిజినెస్, ఫేక్. హలో మధు, ఇవాళ నువ్వు ఫ్రీయా? ఫ్రీ అంటే? లేదు, నువ్వు ఫ్రీగా ఉంటే అలా. అలాగే నీతో పాటు హోటల్కి బీచ్కి రావాలా? ఏదో థ్యాంక్స్ చెప్పాలనిపించి చెప్పాను. దాట్స్ ఆల్ డాట్. కానీ విక్రమార్కుడు ఇప్పటికీ తన ప్రయత్నాన్ని విరమించుకోడు. డిగ్రిన్ టాక్. ఏ మధు, మధు మధు ప్లీజ్, మధు అట్లీస్ట్ ఒక్క కాఫీ మధు మన క్యాంటీన్ లో ప్లీజ్. తెలక్ బాస్ పిలుస్తున్నారు సార్. ఒకే ఒక కాఫీ తాగుస్తాను సార్. ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ లంచ్ ఉంది సార్. ప్లీజ్ సార్, మూడేళ్ళగా వచ్చేస్తాను సార్. సార్ చల్లారిపోయింది, రావయ్యా. సార్ సార్ ప్లీజ్ సార్ 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 అర్థం చేసుకోండి. తెలక్ మంచి అవకాశం, చెడగొట్టుకోకు సార్. ఒకే కాన్సన్ట్రేట్.
అక్కడ జరగబోయే షోలో నువ్వే పార్టిసిపెంట్. అక్కడ కూర్చుని చూడు లక్ష్మి, అదే ఏబీసీ యాడ్ ఏజెన్సీ మార్కెటింగ్ హెడ్. ఇక్కడ తనే జడ్జి. నువ్వు పనికొస్తావో పనికిరావో తానే నిర్ణయిస్తుంది. Just give me a moment. Yeah, okay. I'll be back. Madam, ఇతనే తిలక్. నేను ఇంతకు ముందు చెప్పాను కదా. తెలుసు. చెప్పు తిలక్, వాట్స్ యువర్ ఐడియా అబౌట్ టాక్ షో? యాంకరింగ్ గురించి నీకేం తెలుసు? మేడం, ఇప్పుడు ఒక యాంకర్ చైర్లో కూర్చోడానికి ముందు అక్కడికి వచ్చే గెస్ట్ల గురించి 360 degrees తెలుసుకొని ఉండాలి. ఎదుటి వాళ్ళని క్వశ్చన్లు అడిగి అడిగి కన్ఫ్యూజ్ చేయడం వల్ల ఒక యాంకర్ హీరో అవ్వచ్చు, కానీ అది యాంకర్ పని కాదు. మరి వచ్చే గెస్ట్ హీరో అవ్వాలంటావా? కాదు మేడం, ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం ఏమంటుందంటే వచ్చే జర్నలిజం ఎథిక్స్ అని బోర్ కొట్టేస్తున్నాం. డోంట్ యు హావ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ టు సే? ఇస్ జర్నలిజం బోరింగ్? ఆ హౌ కెన్ యు సే దట్? మిస్ 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 సారీ, వాట్ మిస్ ఆ మిస్సెస్? ఒకప్పుడు మిస్సెస్, ఇప్పుడు మిస్. టెల్ మీ మిస్ లక్ష్మి, ఇట్స్ ఎ కరెంట్ అఫైర్ షో. ఒక కరెంట్ అఫైర్ షో ప్రొసీడింగ్స్ ఎలా ఉండాలని, హౌ ది హెల్ కెన్ కన్సూమర్ ప్రొడక్ట్స్ డిసైడ్? ఇంట్లో వాళ్ళ గొడవని బయట వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి లక్ష్మి. ఆన్సర్ మీ, కమాన్. ఒక సోపు షాంపూ అమ్మే కంపెనీకి మీడియా బానిసలుగా ఉండాలా? మేము మీకు బానిసలుగా ఉండాలా? చెప్పండి, కమాన్, టెల్ మీ, చెప్పండి చెప్పండి. నౌ ఆన్సర్ మీ లక్ష్మి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ మై క్వశ్చన్, ది నేషన్ వాంట్స్ టు నో. ది నేషన్ ఇస్ ఎవ్రీథింగ్. ఇట్ ఇస్ ది సోషల్ యాంకర్ ఆఫ్ ది మోడర్న్ వైఫ్ ఆఫ్ ది ఇండియన్ మిడిల్ క్లాస్ సొసైటీ. యు హావ్ ఇన్సర్టెడ్ ది ఇండియన్ మిడిల్ క్లాస్ సొసైటీ. యు నో దట్? హలో హలో, అలౌ మీ టు టాక్. నెవర్ ఎవర్ ఇంటర్ఫియర్ వెన్ ఐ యామ్ టాకింగ్ లక్ష్మి. యు నో వాట్ what I'm talking? listen to me Lakshmi. ఒక టాక్ షోని ఇలా కూడా జరపొచ్చు. ఇంకో విషయం ఉంది చూస్తారా. నమస్కారం లక్ష్మి గారు, మీరు మా షోకి రావడం వల్ల మాకు పెద్ద కళ నెరవేరినట్టుగా ఉంది. యాక్చువల్లీ ఏబీసీ ఏజెన్సీ ఒక పెద్ద మార్కెటింగ్ జాయింట్. అక్కడ పనిచేసే మీకు కొన్ని వేల పనులుంటాయి. అవన్నీ వదిలేసి మీరు స్పాన్సర్ చేసే ఒక షో, ఆ షో ఎలా ఉండాలి, దానికి యాంకర్గా ఎవరుండాలి, ఆ యాంకర్ ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఇలా మా పనులన్నీ మీ తల మీద వేసుకొని పనిచేస్తున్నారే. ఈ సిన్సియారిటీ, డెడికేషన్, పని మీద శ్రద్ధ, ఇవన్నీ మీకు ఎలా వచ్చాయో మాతో కొంచెం షేర్ చేసుకోగలరా? ఇలా కూడా ప్రశ్న అడగొచ్చు. అదేంటంటే, క్వశ్చన్ ముఖ్యం అనుకునేవాడు గట్టిగా అరిచి అడుగుతాడు, సమాధానం ముఖ్యం అనుకునేవాడు నిదానంగా అడుగుతాడు. మేడం, ఐఎమ్ సారీ, వెరీ ఇంపార్టెంట్ కాల్. సో తనే నేను చెప్పిన తిలక్, తను పనికొస్తాడో లేదో చెప్పు. సార్, అంతా ఫైల్ అయిపోయింది సార్. వాట్? యా, హిస్ డన్, హిస్ గుడ్. మరి అంత ఫాస్ట్ గానా? వావ్, ఇంత త్వరగా ఎలా ఒప్పించావు? సాంపుల్ చూపించాను సార్. పాండు, ఈ టాక్ షోని ధీరప్రతాప్ తో లాంచ్ చేయబోతున్నాం. షోకి మంచి బిగినింగ్ అవుతుంది. మీరు చేసిన ప్రతి తప్పును ఇంతకాలంగా కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 1989 ఒక బస్సును తగలబెట్టడం మీ మీద ఒక కేసు ఉంది. మీరు చేసిన తప్పుని ఒప్పుకుంటారా లేదా? ఇంకేం మాట్లాడకండి, మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా లేదా? 1989 నేను చేసిన ఒకే ఒక తప్పు నిన్ను పుట్టించడమేరా? మనం ఒక చిన్న విరామం తర్వాత కలుద్దాం. అతను దొంగ సారాయి వ్యాపారంలో అరెస్ట్ కూడా అయ్యాడు, కానీ ఏ ఏరో తెలియదు. అదే చాలా ముఖ్యం. ఏ సంవత్సరం సర్చ్ చేసి చెప్పు. ఓకే. పావు దాస్తి భార్య పేరులోనే ఉంది. భార్య పేరు భాగ్యం. వాడు చేసే తప్పులను అడ్జస్ట్ చేసుకునే విధంగా భార్య దొరకడమే వాడి భాగ్యం. రే, ఇక్కడ ఒకటి దుర్భాగ్యం చూడరా, ఆస్కార్ గెలిచిన హీరోలా నటిస్తానని అవార్డు గెలుచుకోవడం కోసం ఆవేశంగా ఇచ్చిన ఉమ్మా తప్ప దీనికి ఒక బ్రేకప్ అమ్మా, అది 3 ఏళ్ళు బేబమ్మా, నువ్వే చెప్పు. ఏదో ఒకటి మాట్లాడి చెడగొట్టకరా, ఇప్పుడే కొంచెం కాఫీ రేంజ్ వచ్చిందిరా. ఏంట్రా కాఫీనా? రేయ్, నువ్వు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఫుల్ మీల్స్ తిని ఆకలి తీరలేదని పక్క ప్లేట్ లో చెయ్యి పెట్టిన సంగతి. తిలక్, ఆర్ యు రెడీ? 20 minutes to go. ఆల్ ది బెస్ట్ రా. ఇప్పుడే మనకి ఒక తాజా వార్త అందింది. దాని ప్రకారం కల్పన మతి స్థిమితం లేని అమ్మాయిని తెలిసింది. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు జన్వన్ టీవీతో మాట్లాడబోతున్నారు. మా అమ్మాయికి ఎలా పెట్టింది సార్? 4-5 ఏళ్ళుగా ఇలాగే ఉంది, అది కొంచెం ముదిరినట్టుగా ఉంది. ఆ రోజు ఎవరో తరుగుతున్నట్టు, మానభంగం చేయబోతున్నట్టు అనుకొని వెళ్తున్న కారులో నుంచి కిందకు దూకేసింది. మా అమ్మాయిని ఎవరో మానభంగం చేయలేదండి, చెడిపోలేదండి. మా అమ్మాయి తప్పు. మిస్ కల్పన మతి స్థిమితం లేని పేషెంట్,
తన్ని ఎవరు వెంబడిస్తున్నట్టు హత్యాచారం చేస్తున్నట్టు ఊహించుకుంటుంది. ఐ మీన్ ఇటువంటి సన్నివేశాలన్నీ తనకు జరిగినట్టుగా ఊహించుకుంటూ ఇలాంటి సిచ్యువేషన్ లో తన్ని బయటికి పంపించడం చాలా ప్రమాదకరం. తనని మానసిక రోగుల ఆసుపత్రిలోనే సంరక్షించారు. దీని ద్వారా కల్పన ఎటువంటి అత్యాచారానికి గురి కాలేదని డాక్టర్లు నిర్ధారించారు. మా రిపోర్టర్స్ ఇచ్చిన తప్పుడు సమాచారానికి మేము చాలా చింతిస్తున్నాం. అందుకు కల్పన మొహాన్ని ఎలా చూపించారు మధు? ప్రత్యేకమైన చికిత్స అందించబడుతోంది. ఇదంతా ఎప్పుడు తీశారు? అశోక్, ఇదంతా వాడు చేసిన పనే. వాడిని వదలకూడదు మధు, ప్లీజ్. ప్రశాంతంగా ఉండు. నమ్మింది మధు, ఈ అశోక్ తనని పిచ్చిదాన్ని చేశాడు తెలుసుగా నీకు. కల్పన నీకు పోయిన వారం నుంచే తెలుసు, నాకు తను 6 ఏళ్ళుగా ఫ్రెండ్. నాకు బాధ ఉండదా, కోపం ఉండదా? మనం ఎటువంటి నమ్మక ద్రోహం చేయలేదు. అర్థం చేసుకో తిలక్, ఒక మీడియా పర్సన్ కి రోజు 1,25,000 సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ నీ సమస్యలు అనుకుని నెత్తి మీద వేసుకుంటే నువ్వు అసలు నిద్రపోలేవు కూడా. ఇంకే పని చేయలేవు. కల్పన విషయంలో ఇంకేదో పాలిటిక్స్ జరిగింది, అందులో మన ఛానల్ హస్తం కూడా ఉంది. తెలుస్తుంది కదా, నీకే తెలుస్తుంది కదా. మరి ఇంకెలా ఈ సమస్యను వదిలేయమంటున్నావు? ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇవన్నీ నిలతీయడానికి నువ్వెవరివి? మధు, దానికి దీనికి ఏ సంబంధం? అసలు మీడియాలో నీ పొజిషన్ ఏంటి? నువ్వేదైనా మార్చాలి అనుకుంటే మార్చగలిగే స్థాయికి నువ్వు ఎదగాలి. ఒక అర్ణాబ్లా, మురళీకృష్ణ, రజనీకాంత్ లా నువ్వు ఎదగాలి. నీ టాలెంట్ ని నిరూపించుకునేంత వరకు నీ కోపాన్ని ప్రపంచం పట్టించుకోదు. తిలక్, నువ్వు గొప్పవాడి అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉంది. చూడు, మేమందరం నీకెప్పుడు సపోర్ట్ గానే ఉంటాం, సరేనా? ఈ రోజు నువ్వు మొదట అడుగు వేయబోతున్నావు. తిలక్, నీ కళ్ళలోనే కాదు వాస్తవంలో కూడా ఉంటాను, ఎప్పుడు ఉంటాను. I love you. I'll wait outside. నమస్కారం సార్. కాదని భలే మాట నీకోసమే సార్. ఎంతసేపటి నుంచి పిలవాలి? ఎందుకు లేట్ అయింది? డోంట్ స్క్రూ దిస్ అప్. ఆ తిలక్, దొంగసారాయి వల్ల 100 మంది చనిపోయారు కదా, ఆ లిక్కర్ సప్లై చేసిన కేసులో 2004 ఆయన్ని అరెస్ట్ చేశారు. హే తిలక్, వాట్ ఇస్ దిస్? నో నో కంట్రోవర్సీ క్వశ్చన్స్. మన రీసెర్చ్ టీమ్ ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే అడగాలి. అర్థమైందా? నేను టాక్ బ్యాక్ నుండి ఫీడ్ చేస్తాను. మధు, దీన్ని పట్టుకో, వీడిని కన్ఫ్యూజ్ చేయకు. నమస్తే సార్. తెలుగు లెస్స దేశం అంటే మట్టి కాదోయ్ సార్. ఈ తెలుగేంటయ్యా ఇంత స్వచ్ఛంగా ఉంది సార్. యూ డోంట్ వరీ సార్, నేను టాక్ బ్యాక్ లో ఉంటాను. మీరు ఏది మర్చిపోయినా అందిస్తుంటాను. ఈ ఆన్సర్ పేపర్ నాకు ఇచ్చేయండి. హే తిలక్, వినపడుతుందా? త్వరగా ప్రిపేర్ అవ్వు. బావున్నా, ఈ క్వశ్చన్స్ అన్ని చాలా దారుణంగా ఉన్నాయి. షట్ అప్ తిలక్, అందులో ఏముందో అది అడుగు. మధు, టైం అవుతుంది పద. ఆల్ ది బెస్ట్ సార్. సార్ 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ సార్. లెట్స్ రికార్డ్, రోల్ కెమెరా. హే తిలక్, మర్యాదగా నవ్వుతూ విష్ చేస్తే బాగుంటుంది, ఎక్కువ ఫార్మల్ గా ఉండదు. ఒకసారి చేసి చూపించు, సౌండ్ చెక్ చేద్దాం. నమస్కారం అయ్యా, థాంక్స్. హే, ఇది మరీ ఓవర్ గా ఉంది, బి సీరియస్, సరిగ్గా మాట్లాడరా. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే తమ్ముడు. అయ్యా, మీకు పరిచయం అవసరం లేదు. ఈ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో ప్రజలు మిమ్మల్ని పొగడని రోజంటూ లేదు. చాలా పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్త. మీ గురించి మీరే క్లుప్తంగా ఓ 3 మాటలు చెప్తే వింటాం. నా పేరు ధీర ప్రతాప్ రాజ్. ప్రజా సేవే నా ఊపిరయ్యా, నీతి నిజాయితీ నాకు ఆదర్శాలయ్యా. అయ్యా, కన్నీగా ఉండి బిడ్డని కనలేరు, న్యాయంగా ఉండి రాజకీయవేత్త లేరు అని మా ఊర్లో ఒక సామెత ఉంది. వాట్ ఇస్ దిస్ తిలక్, ఏం చేస్తున్నావు? లేదు, అది అబద్ధం అనిపించేలా ఉంది మీ పరిచయం. ధీర ప్రతాప్ రాజ్, ఏదో ఒక వీరత్వానికి సంబంధించిన ఇన్సిడెంట్ తర్వాతే కదా మీ పేరు పక్కన ఈ ధీర వచ్చి చేరింది, కరెక్టేనా? ఇది బహిరంగంగా అడగాల్సిన ప్రశ్న అయ్యా, భయపడకుండా అడుగు. 15 సంవత్సరాలకు ముందు ప్రభుత్వం సారాయి కొట్లు, కళ్ళు కొట్లు తెరిచి వాటిని ఊళ్ళో ఏర్లై పారించింది. ప్రజలందరూ బ్రతకటానికి ఎంతో కష్టపడ్డారు. లేనోళ్ళ కష్టం చూసి నేను ఊరికే కూర్చోలేను. అందుకే కళ్ళు కొట్లు, సారాయి కొట్లు ముయించేదాకా వదలలేదు. అది దొంగసారకు సంబంధించి 2004లో
రాజమండ్రిలో మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా. హే తిలక్ మూర్ఖుడా, ఏం చేస్తున్నావు? అయ్యా ఇది రాజమండ్రిలోనే జరిగింది. కళ్ళు గురించి సారాయి గురించి నేను రాజమండ్రిలోనే పోరాటం చేశాను. ఎంత దౌర్జన్యం, ఎన్ని దెబ్బలు, ఎన్నో అరాచకాలని నేను అడ్డుకున్నాను. అడ్డుకున్నారా? ఎవరు ఎవరిని అడ్డుకున్నారు? ప్రభుత్వాన్ని. దౌర్జన్యాలు అరాచకాలు నన్ను టార్గెట్ చేశాయి. ఆ రోజు జరిగిన తుపాకీ కాల్పుల్లో చావుదాకా వెళ్ళొచ్చాను. ఇదిగో ఇలా చూడు, ఇక్కడ చూసావా? కనిపిస్తుంది కనిపిస్తుంది. చాలు చాలు సార్. సార్ టీవీలో పిల్లలు చూస్తుంటారు సార్. క్లోజ్ చేయండి. లోపల ఇంకా ఉన్నాయి. నాలోని ఈ పోరాట ప్రతిభను చూసిన మా నాయకుడు మురళీకృష్ణ నన్ను ధీరుడు సూర్యుడు అని తెగ పొగిడారు. ఆ పేరు ప్రజల్లో శాశ్వతంగా ఉండాలని నాకు ధీర ప్రతాప్ అని పేరు పెట్టారు. ఇదంతా చారిత్రాత్మక విషయం తమ్ముడు. చారిత్రాత్మక విషయాలే, రాతి పలకల మీద చెక్కాల్సిందే. ఇరగదీస్తున్నాడు మావా. హే తిలక్ ఆట పట్టించుకో, బీ నార్మల్. అన్నా మీ విద్యా వికాసం గురించి మాట్లాడదామా? ఈరోజు చూసామంటే 3 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కట్టించి మన విద్యార్థుల కళ్ళు తెరిపించారు. రెఫర్ అబ్దుల్ కలాం. అంతే. అబ్దుల్ కలాం? వాట్ సార్? అబ్దుల్ కలాం లాంటి వారు అనబోతున్నావా? అయ్యగారే నాకు మార్గదర్శి. అయ్యగారిని ఫాలో అవుతూనే యువకుల బాగోగుల కోసం ఎంతగానో కష్టపడుతున్నాను. మీరు మీ మెయిన్ పార్టీ నుంచి ఎందుకు విడిపోయారు, ఎప్పుడు విడిపోయారు? ఏమడిగా? ఇప్పుడు చూడు, ఏదో పెద్ద పురాణంలో వాడు మొదలు పెడతాడా? దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ డైలాగ్ రాసిచ్చింది నేనే. నెమలి నాట్యం గురించి విన్నావా? అట్లాంటిది అన్నమాట ఇది. మంచి తెలుగు పాట సార్, పాట బాగుంది. ఎవరు రాశారేంటి సార్? ప్రాచీన కవి. ప్రాచీన కవి, ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడతారా సార్? ఇంకొకసారి. ప్రాచీన కవి, ప్రాచీన కవి. అంతేకా తమ్ముడు, మా నాయకుడికి నేను కుడిభుజంగా ఉండటం కొంతమందికి నచ్చలేదు, అందుకే వచ్చేసారు. వచ్చేసారా లేక వాళ్ళే తోసేశారు? హే ఇడియట్, ఆయన ఊరికే రెచ్చగొట్టుకు, నీ కెరీర్ ముగిసిపోతుంది. నన్నెవరయ్యా తోసేసేది? నేనే బయటకు వచ్చేసాను. ఆయన బిరుదుల గురించి అడుగు. పేదవాళ్ళకి ఆశాజ్యోతి, ప్రజలకి విప్లవ నాయకుడు, దానంలో కర్ణుడు, విద్యాదాత, వ్యాపార అగ్రజుడు. ఈ విధంగా మీకు ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చింది ఏంటి? బాబు డాక్టర్, డాక్టర్ బిరుదు మర్చిపోయావు. సారీ డాక్టర్. అన్ని బిరుదులున్నా నాకు పేదల పాలిట పెళ్లిది అన్న బిరుదు చూసావా? అదంటే నాకు చాలా ఇష్టం. తిలక్, యాడ్ బ్రేక్. యాడ్ బ్రేక్ అనౌన్స్ చేయి. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. రే తమ్ముడు, అన్ని విషయాలు మార్చి మార్చి అడిగితే ఎలా సమాధానం చెప్పేది? మీరిచ్చిన ఆర్డర్లోనే కదా చెప్తాం. తిలక్, ప్రిపేర్ చేసింది వదిలేసి నువ్వెందుకు అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నావు? లాస్ట్ వార్నింగ్, ట్రాక్ ఏమాత్రం మారకూడదు. కొంచెం చీర్ఫుల్ గా మొహం పెట్టు. వైప్ అప్ యువర్ స్టూపిడ్ స్మోక్ ఆఫ్ యువర్ ఫేస్ తిలక్. రే మామా, క్యూ కార్డ్ చూడకుండా మాట్లాడరా. స్విచ్ చేస్తే పనిచేసే కెమెరాలను నన్ను మార్చేశారు మాతో. I'm so fed up. Hello, Abdul. Tilak, phone ivo. Abdul, I can't disturb him now. Vadiki ivo. Ivo. Okay, undu. Abdul. Drohi. Channel valani nammaddu, vallu mosam chestarani deeniki eppudu cheppanu. Ide na maata vinaledu. Nu chese prani journalism antara? Ha? అది కాదు కాదు అబ్దుల్, అబ్దుల్ ప్రాస్టిట్యూషన్ రా. అబ్దుల్, 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 నేను చెప్పేది ఒక్క నిమిషం విను. చెండలంగా లేదు, ఇలా ఇవ్వు. వాడితో నీకు ఇప్పుడు మాట్లాడి. అబ్దుల్ అన్నయ్య, కల్పన నువ్వేనని చెప్పి. ఆ రోజు నీ ఫేస్ కనపడదు, నువ్వు దేనికి బాధపడకు, నేను తోడుగా ఉంటాను, నా ఛానల్ తోడుగా ఉంటుందని నమ్మించావు. ఇదేవైనా బాగుందా? మీ ఛానల్ నన్ను దానిలా చూపించి అవమానపరుస్తున్నారు. నిజం చెప్పడానికి భయపడి మౌనంగా ఉంటే న్యాయం దొరకదు, మాట్లాడు అనేగా నన్ను మాట్లాడించావు. ఇప్పుడు నిజం చెప్పాల్సిన చోట్ల నిజంగా ఇప్పుడే నేను దాన్ని అయిపోయాను. నన్ను ఆ రోజు మానభంగం చేసిన ముగ్గురు చెడు ఉద్దేశంతో వచ్చి చెడు చేసి వెళ్ళారు, కానీ మంచి వడ్లా నటించి నన్ను. ఫోన్ కట్ చేయరా ఇడియట్. ఈ టైంలో ఏంటా నీకు ఫోను?
అర్థమైందా? నీ సొంత తెలివితేటలు ఉపయోగించడానికి షోలో కూర్చోలేదు. నీ చేతిలో ఉన్న కార్స్, చెవిలో ఉన్న టాక్ బ్యాక్, ఈ రెండు మాత్రమే నీకు సోర్స్. రీడ్ ద కార్డ్ వన్ బై వన్. నాట్ ఎ వర్డ్ టు బి మిస్డ్ అండ్ నెవర్ ఎవర్ టోల్ ద గెస్ట్. తిలక్, ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ దిస్ కుడ్ బి యువర్ లాస్ట్ షో. నెక్స్ట్ క్వశ్చన్, ఆయన భవిష్యత్తు పథకాల గురించి కాస్త డౌట్ ఉండొచ్చు, ఆయనకి మర్యాద. వెల్కమ్ బ్యాక్ టు ది షో. ముఖ్యంగా ఆయన ఏం చెప్పి మిస్టర్ రావు చెట్టు మారయ్య, ఏంటన్నా అదిగా మీ ఒరిజినల్ పేరు? వాట్? అది కాదన్నా, మీ అమ్మ నాన్నకి ఎంతో కాలంగా పిల్లలేరు, అందుకే రావు చెట్టుకు మొక్కుకున్నారు. మీకు రావు చెట్టు మారయ్య అని పేరు పెట్టారు. ఎవరయ్యా నీకు ఇవన్నీ చెప్పింది? మన సరోజాక. మీ స్టెప్ వదిన స్టెప్ని. మన అన్నగారు ఎవరంటే, 15 ఏళ్లకి ఆటో నడపడం మొదలెట్టి 22 ఏళ్లకి ఆటో సంఘానికి నాయకుడయ్యారు. ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీలో చేరి ఒక బస్సుని తగిలెట్టి ఈ రావి చెట్టు మారయ్య ధీర ప్రతాప రాజు అయ్యాడు. ఆ తర్వాత సుయ్యని నాన్ స్టాప్ గా లైఫ్ లో ఎదుగుతూనే ఉన్నాడు. కమిషన్, కట్ట పంచాయతీలో వచ్చిన డబ్బుతో 2 ఇంజనీరింగ్ కాలేజీలు, 3 మెడికల్ కాలేజీలు, మీ పేరు, మీ ఫ్యామిలీ పేరున, బినామీల పేరున, అది కాకుండా ఊరంతా మల్టీప్లెక్స్ లు, ఇదంతా ఎవడబ్బా సొత్తు? ఇప్పుడు లేటెస్ట్ గా చైనా కొలాబరేషన్ తో గ్లోబల్ డ్రాగన్ అని పురుగుల మందు ఫ్యాక్టరీ. ఇట్స్ ఎ మ్యాజికల్ మిరాకిల్. ఒక సాధారణ ఆటో డ్రైవర్ గా జీవితాన్ని మొదలెట్టి అది ఎలాగండి మీరు వ్యాపారవేత్త అయ్యారు? ఒక్క సెకండ్ అడిగేసావు తమ్ముడు, ఇవన్నీ ఊరికే రాలేదు. ఎన్ని గాయాలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని అడ్డుకోవడాలు, ఎన్ని గాయాలు, ఎన్ని కొట్లాటలు, ఎన్ని అరాచకాలు, ఎన్ని మానభంగాలు అంటారు. ఇందక్కడి నుంచి వెటకారంగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు ఎందుకని మీరు ఒకే ఒక్కళ్ళు రఘువరలా ట్రై చేస్తున్నారు? మిస్టర్ రావిచెట్టు, నేను మీరు తొక్కుకుంటూ వచ్చిన మెట్ల గురించి మాట్లాడుతున్నాను. అర్థమైందా? నేను మీకు సంఘటన జ్ఞాపకం చేయనా? కొద్ది రోజులకు ముందు మీ ఆఫీస్ ఎదురుగా చుట్టుపక్కల ప్రాంతం కలుషితం అవుతోందని పశు రక్షణ కేంద్రం నుంచి కొంతమంది వచ్చి ధర్నా చేశారు కదా. కళ్యాణ్, చూడు ఎలా మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చిన యువతి యువకుల్ని తరివి తరివి కొట్టారుగా, జ్ఞాపకం ఉందా? ఆ గ్రూప్ కి చెందిన ఒక అమ్మాయిని రౌడీల్ని పంపించి మానభంగం చేయించారుగా, ఏంటి జ్ఞాపకం ఉందా? నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలయ్యా. మిస్టర్ రావి చెట్టు మారయ్య, నేను ఇంకా అడగడం మొదలెట్టలేదు. ఏంటి ఏంటి ఏంట్రా నువ్వు అడిగేది? ఏంటిది మధ్యలోనే బ్రేక్ అంటున్నారు? మనిషికి తడబ్బని పడేస్తా, నిన్ను లేపేస్తా, నీ ఛానల్ని లేపేస్తా, పోరా. కళ్యాణ్, ఇంకా కోపం? ఏంటి? ఏం లేదు, మీకు ఇంకా కోపం రావడానికి నా దగ్గర ఇంకో మ్యాటర్ ఉంది, సైలెంట్ గా కూర్చోండి. మీరు అబ్దుల్ మీద కోపంతో చంపేస్తారని వాంగ్మూలం ఇది, వినండి. ఇది ఆడియన్స్, ఆడియన్స్ కి. రే అబ్దుల్, నిన్ను రాజీకి పిలవలేదు, లేపటాకే పిలిచాను. రే, ఆ కల్పని మానభంగం చేసి అవమానపరిచింది చాలదా? రే మాట్లాడుతుంటే కొట్టేశావు. ఏంట్రా తెగ రచ్చిపోతున్నావు? రై ఆపరా, ఆపో, చంపేస్తాను, ఆపండ్రా. ఏంట్రా ఫ్యాక్టరీ అన్నాక వేస్టేజ్ మురికి రాకుండా ఏమొస్తాయరా? నువ్వు రోజు దొడ్లోకి వెళ్లకుండా ఆఫీస్కి వస్తున్నావా? రై, ఆ కాలుష్యం వల్ల ఎవరైనా చచ్చారా? నీ దగ్గర లిస్ట్ ఉందా? ఉంటే దమ్ముంటే చూపించరా. అది కదా నేను చెప్పేది, కొంచెం వినన్నా. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, నేను ఎట్లో కొట్టుకుపోయారనే అన్నాను, చంపేశావా? అయ్యో, నువ్వు చంపిన వాళ్ళ లిస్ట్ పెద్దదా ఏంటి? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రా పిలిచి అవమానిస్తున్నారు? అందరినీ చంపేస్తా. మామా, తిన్న దెబ్బ ఫ్రేమ్ లోకి వచ్చిందా? కొంచెం పక్కకెళ్ళింది. ఇప్పుడు చూడు, స్టార్ట్ చేయాలనుకుంటున్నారా నా గురించి? అన్నా, ఏంటి ఇప్పుడు నువ్వు తప్పే చేయలేదు అనుకుందాం, మరి నీకెందుకు కోపం వస్తుంది? ఉన్నంత ఎందుకు చెవట పోస్తుంది? నిజం చెప్పడం వల్ల మారయ్య గురించి తెలిసిందా నీకు? ఏంటన్నా దీనికి ఇలా కొడుతున్నావు? ఇంకా సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అది తెలుసా నీకు? ఓహో, దీంతో సరిపోదరా నీకు? ఇంకా ఎక్కువ కావాలా నిన్ను? నీకేం కాలేదుగా. నా వీర చిహ్నాన్ని చేతులతో తొలగించుకో, నీ పెదవులతో తొలగిస్తే నాకు ఓకే. ఆర్ యు ఇంప్రెస్డ్ బేబీ?
వాడు నేను కొట్టిన ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క నిజం బయటపడింది. సూపర్ మావా, జగ్గిరి దూకి కొట్టిన హీరోని నేను చూశాను, తన్నులు తిని హీరో అయిన వాడిని ఇప్పుడే చూస్తున్నాను. అది మనకు అలవాటే కదా మావా. నేను చెప్పేదంతా పర్ఫెక్ట్ గా నోట్ చేసుకో. అశోక్, నేను చెప్పినట్టుగా కొన్ని చోట్ల మిమిక్రీ కూర్చోండి సార్. భావన, యా ఓకే, కాస్త జూమ్ చేయండి, ఇంకాస్త జూమ్ చేయండి, లిటిల్ మోర్, ఫిక్స్ ఇట్. తిలక్ పాత ఫుటేజ్ క్రాప్ చేసి యాడ్ చేయండి. పర్ఫెక్ట్. లాక్ కెమెరా. ఓకే, త్వరగా తిలక్ లా డబ్ చేయి. అన్నా, మీరు మరకలేని ఒక తెల్లటి కాగితం లాంటి వ్యక్తి. కెమెరా 2 క్లోజ్ లో పెట్టు. తిలక్ ఫ్రేమ్ లో లేడన్న విషయం తెలియకూడదు. ఫ్రేమ్ లో ఆయన మాత్రమే ఉండాలి. యాక్షన్. హే, అటు చూడండి. మీరు మరకలేని తెల్లటి కాగితం లాంటి ప్రారంభించారు. అధర్మాన్ని అడ్డుకోవడానికి ప్రాణాలు ఇచ్చే వ్యక్తి. ఏం జరుగుతుంది? నీ వాయిస్ కదా. మీ మీద వేసిన ఈ అభండాలకి ఎటువంటి రుజువులు లేవని మాకు తెలుసు, కానీ ప్రజలకు తెలియాలి కదా. అందుకే అవి రుజువు అయ్యేలా కొన్ని క్వశ్చన్స్ అడిగాను. తప్పగానుకోకండి అయ్యా. తమ్ముడు, పళ్ళున్న చెట్లకే రాళ్ల దెబ్బలుంటాయి. ఇవేమీ తెలియకుండా ఈ వైట్ షాట్లో తిలక్ని డ్రాప్ చేసి దాంట్లో అలాగే మన లైఫ్ కెమెరా రాజకీయాల్లోకి వచ్చి 5 ఏళ్ళయింది. నా మీద పగ తీర్చుకోవడం కోసం ఆ అమ్మాయిని బలిపశువుని చేశారు ప్రత్యర్థులు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. తిలక్ నమస్కారం పెట్టింది లేదే, ఆ ప్రోగ్రామ్ నేచురల్ గా ఉండదు కదా. పోనీ మహేష్ నమస్కారం పెట్టించి మ్యాచ్ చేద్దామా? సౌండ్ చెక్ చేసేటప్పుడు తిలక్ కృతజ్ఞతలు గాని ధన్యవాదాలు గాని ఆయనకు చెప్పుంటాడు, వాటిలో ఏదో ఒకటి తీసివేయి. చాలా మంచిది, ఇది అబద్ధం న్యూస్ వేశారు. నాలో కళంకం లేదని, నిజాయితీ పరుణ్ణని, ఎంతో మంచివాణ్ణని నిరూపించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. సంతోషం తమ్ముడు. థాంక్స్ అండి, ధన్యవాదాలు. ఫుల్గా వాయిస్ మార్చేశారు మామా. చాలా సంతోషం, నేను వస్తున్నానని చెప్పు, బాటిల్తో రెడీగా ఉండమని చెప్పు. మధు వెళ్ళిపో. స్టూడియో చూస్తున్నారు. Of course it is a fish market. ఒక చెడిపోయిన చేపని మంచి చేపని చెప్పి అమ్మాలని చూస్తున్నారు. ఎవరా ధీర ప్రతాప్ రాజ్? వాడు ఒక అమ్మాయిని పిచ్చోడు, తాగుబోతు, హంతకుడు. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అబ్దుల్ కలాం తో కంపేర్ చేయమంటున్నారు. Stop it. Stop your nonsense. Look, put one thing in your mind. This is an entertainment industry. ప్రైమ్ టైమ్ అంటే ఏంటో మీకెవరికైనా తెలుసా? కంచంలో అన్నం పెట్టుకుని పచ్చడి కోసం ఎదురు చూస్తూ టీవీ ఆన్ చేసే టైం. ఈ టైంలో వచ్చే ఒక షో ఎక్స్ట్రీమ్లీ స్పైసీగా, హాట్ న్యూస్ గా ఉండాలి, లేదంటే డబ్బులు వెదజల్లాలి. ఇది మన కంపెనీ పాలసీ డాక్యుమెంట్ లో కూడా ఉంది. మేము డిజైన్ చేసిన మ్యూజిక్ షో ఇది కాదు. బాగా పర్ఫామ్ చేసిన జానపద కళాకారుల్ని మీరు ఫస్ట్ రౌండ్ లోనే పంపించేశారు. పల్లెటూరు జానపద కళాకారులను చూడడానికి ఇంట్లో హెచ్డి టీవీ కొని పెట్టుకునేది? అది కాకుండా వాళ్ళ టీమ్ లో ఒక్క అమ్మాయి కూడా లేదు. మగాడు 1000 విద్యలను చూపించినా కూడా ఒక అమ్మాయి అలా వచ్చి తన నడు అని చూపిస్తేనే టీఆర్పి రేటింగ్ అలా పెరుగుతుంది. యూ గైస్ ఆర్ బోరింగ్. సార్, మీరు అబద్ధం చెప్పాలి అంటున్నారు సార్. మేము నిజాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్దాం అంటున్నాం సార్. కల్పన రేప్ కేస్ న్యూస్ ని మేము ఎలా కవర్ చేశామో మీరు చూసారుగా. ఆ రోజు టీఆర్పీలో మన ఛానల్ నంబర్ 1. అరే చి, అసహ్యంగా లేదు. ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు కూడా ఒక్కసారే రేప్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అనేసి ఆ అమ్మాయిని ఎన్నోసార్లు రేప్ చేసింది మీరేనయ్య. ఏంట్రా ఏంటే చెత్త నా కొడక. ఇంకా మీ దగ్గర అమ్మాయిని రేప్ చేసిన వీడియో లేదు కదా, ఉండుంటే దాన్ని టెలికాస్ట్ చేసేవాళ్ళు. యూ బ్లడీ కార్పొరేట్ క్రిమినల్స్. ఆపరా, మీ అమ్మని నాన్నని ఎవరైనా పొరిచిన తర్వాత
లేదంటే వీళ్లలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా సరే రేప్ చేసి రోడ్డు మీద విసిరేసినా కూడా నీ కలుగుతుందిరా బాధ దుఃఖం. నాకది న్యూస్, హాట్ సెల్లింగ్ న్యూస్. ఒకవేళ నువ్వు కింద పడి చచ్చావంటే ఇండియాకి హాట్ సెల్లింగ్ బ్రేకింగ్ న్యూస్ నువ్వే. ఎందుకు రన్ అవుతున్నావు? ఏం లేదు, నీతో ఒక హాట్ సెల్లింగ్ బ్రేకింగ్ న్యూస్ ఆలోచించాను, అదిరిపోయింది. కానీ ఆ బ్రేకింగ్ న్యూస్ చూడడానికి నువ్వు ఉండవు, అది మ్యాటర్. స్టాప్ ప్లేయింగ్ యాజ్ అ ఫూల్. అదే మేము నీకు చెప్తున్నావు, టీవీ చూసే వాళ్ళందరూ ఫూల్స్ అనుకుని వాళ్ళతో నువ్వు ఆడుకుంటున్నావు. ఇప్పుడు నమ్ముతున్నారు, కళ్ళు మూసుకొని నమ్ముతున్నారు. కోట్లాది ప్రజలు మనల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరూ మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్నామనుకుంటున్నారు. ఈ స్క్రీన్ మీద మీరు చూపించే ఎగ్జైట్మెంట్, ఒక షోలో అడిగే ప్రశ్నలు, ఒక కాంపిటీషన్లో గెలుపు, ఓటమి, ఏడుపు, చప్పట్లు, అది ఇది అన్ని నిజం నమ్ముతున్నారు. ఆ నమ్మకమే మన బలం. ఏ రోజైతే ఆ నమ్మకం పోతుందో ఆ రోజు వెంటనే ఛానల్ ఇదిగో కళ్యాణ్, ఆ రోజు ఛానల్ మర్చిపోని చూసుకుంటారు. మన ప్రజలు కొంచెం ఎక్కువగా నిద్రపోతారు, కానీ మేల్కోవాల్సిన టైంలో ఖచ్చితంగా మేల్కుంటారు. అలా మేల్కున్నారు నీలాంటి వాళ్ళు కథం రా. లిసన్ యు గైస్ అప్ యువర్ ఫైర్. నీ ఉద్యోగం పోయిందని చెప్పబోతున్నావా? ఒరేయ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? చిపో 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 తూప. వెయిట్ వెయిట్, నువ్వు చెప్పు కళ్యాణ్. యు ఆర్ నాట్ ఓన్లీ ఫైర్డ్, యు గైస్ ఆర్ ఆల్ బ్లాక్ లిస్టెడ్. ఇండియాలో ఏ ఛానల్ కి వెళ్ళినా మీరు పని చేయడం కుదరదు. నిదానంగా ఆలోచించవరేనని అనుకుంటున్నాను సార్. పండు, మీరు గనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు కూడా వాళ్ళతో పాటు బయటకు పండి. ఏయ్, నేను ఎంత మీకు నాకు ఏం సార్ సంబంధం? మీ పని చూసుకోండి సార్, మీ పని చూసుకోండి సార్. చూడు, నాతోటి విరోధం పెట్టు. ఏయ్ విడి చెప్పు, ఇలాంటి ఒక దరిద్ర మనిషి దగ్గర పనిచేయడం కంటే ఏదైనా ఒక టీ కొట్లో ఎంగిల్ గ్లాసులు కడుక్కొని బతకొచ్చని చెప్పు. వస్తా సార్. సారీ, ఏమైనా అడిగితే చంపేస్తాను, రారా. మామా, ఏ ఛానల్కి వెళ్ళినా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడానికి ముందే మనందరికీ డిస్మిస్ లెటర్ ఇస్తున్నారా? ఆ కళ్యాణ్ పుణ్యం అంటూ మన పేర్లన్నీ బ్లాక్ లిస్ట్లో వచ్చారా? రే చివరి పగనాథరా, రే దొంగ రాసుకెళ్ళరా, మనందరినీ దెబ్బ కొట్టినాడు. నీకు దెబ్బ కొట్టినాడు వీడు, మా అందరికి దెబ్బ కొట్టినవాడివి నువ్వు. నిన్నే కొట్టాలి. మధు, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి ప్రాబ్లం? అర్ధరాత్రి పూట ఈ తాగుబోతేదం నమ్ముకుని వచ్చారు, ఎవరైనా ఏదైనా చేస్తే దిగులు పడకండి. ఆఫ్ ఫైర్ అంకుల్, మేమున్నంత వరకు వీళ్ళని ఎవరు ఏమి చేయలేరు. అలాంటప్పుడు మేమెందుకున్నాం? తిలక్ అంకుల్ ఒకసారి అలా చూడు, సతీ లీలావతి సినిమాలో డాగ్ అంకుల్ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అంకుల్ రాత్రి కుక్కతో తిరిగితే పోలీసులు వెళ్ళండి. వెళ్ళు చూసు చూచు వెళ్ళడానికి. ఎందుకు ఈ అంకుల్ షూ సాక్స్ తోటి మిడ్ నైట్ మసాలా టైమ్ లో వాకింగ్ కి వెళ్తున్నారు? తాగేసి మగాళ్ళ పరువు తీకరా, తాగుబోతే అదవ్వా. ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్, వాడు తాగేసి కంట్రోల్ తప్పాడు, నేను ఐ హావ్ టు గో అండ్ సేవ్ హిమ్. యు గైస్ ప్లీజ్ స్టే హియర్, వెల్కమ్. జీవితమే అల్లకల్లోలంగా ఉంది, ఇలా పోస్టర్ల మీద పోయడం అవసరం అంటారా? ఇక బాత్రూమ్ ఎందుకురా కట్టింది డాగ్? నాకు ఇక్కడ జూజు కంపెనీ ఇస్తుంది రా, సూపర్ రా. ఏయ్ నిశాంతి, మధు, ఓసారి ఇలా రండి, ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చూడండి. అరే చాయ్, ఇలా వచ్చి చూడు మామా. చూసావు మామా, పనికి మనుషులను తీసుకుంటున్నారు. జీవితంలో పోరాడి ఓడిపోయారా? ఏం దిగులు పడకండి, నాన్ స్టాప్ గా పనిచేయడానికి సంప్రదించండి.
జనం కోసం టీవీ. సూపర్ మా తాతయ్య, ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ? నేరుగా లోపలికి వెళ్ళండి. ఏమండి రిసెప్షనిస్ట్ ఎక్కడ ఉన్నారు? ఏంటి సీరియల్ వచ్చా అంటే ఇలా సీన్ వేస్తుంది? ఇదేం ఛానల్ రా? డిస్కవరీ. అవునరా, హిప్పోపటామస్ వస్తుంది. What do you want? Hey, auntie, ఇప్పుడు మా ఎలా మారిందిరా? మేము ఇంటర్వ్యూకి వచ్చాం. అలా కూర్చోండి. ఏమిటమ్మా పుష్ప, ఏమైనా తెలియదా? ఆ అమ్మాయిలంతా వద్దు, నువ్వు చాలా బలంగా ఉన్నావే, నువ్వు కూడా వద్దు. ఇతను కరెక్ట్ గా ఉంటాడమ్మా? ఉన్న వాళ్ళలో ఈ గొట్టంగాడే రిచ్ గా ఉన్నాడు. సూపర్ సార్, ఇంటర్వ్యూ రూమే స్టూడియో లాగా రెడీ చేసి ఉంచారు. కూర్చో, వీళ్ళు అడిగిన దానికి సరైన సమాధానం. యాక్షన్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం మేడం. సో ఇదే నేను జీవితంలో సాధించిన అండ్ ఆల్ హానర్స్ ప్రమోషన్స్ ఆఫ్ ద క్రియేటివ్స్ ఆఫ్ ద జన్మన్ టీవీ. చెప్పండి, ఇంతకు ముందు మీ మొదటి అనుభవంలో ఏం జరిగింది? సార్, మేము మొత్తం ముగ్గురం సార్. ముగ్గురు బాయ్స్, ముగ్గురు గర్ల్స్. మేము ఎప్పుడు డే అండ్ నైట్ చూసుకోకుండా పనిచేస్తున్నాము. సరే, అర్థమైంది కానీ ముందు బట్టలు విప్పి ఇక్కడ పడుకోండి. బట్టలు విప్పి పడుకోవాలా? ఏమయ్యా అలాంటి గొప్ప జాబ్ ఏంటయ్యా? ఇది జాబ్ కాదు బాబు, నీ ప్రాబ్లమ్స్ అన్ని కనిపెట్టి ఇదిగో ఈ లేహ్యాన్ని ఇస్తాము. ఈ లేహ్యాన్ని రెండు పూట్ల తీసుకుంటే చాలు, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఓరి దుర్మార్గులరా, ఏమయ్యా ఇది అలాంటి చోట? నేను దొరికిన మీకు ముందెప్పుడైనా ఓటమి ఎదుర్కొన్నారా? నేను చూసిన అదే పోస్టర్. వామో, అరే అమ్మా అమ్మా మామా, నన్ను యూజ్ చేసి లేహ్యం అమ్మాలని చూసుకుంటున్నారా? ఈ పోస్టర్ సరిగ్గా చదవకుండా మోసపోయాంరా. జీవితంలో ముందెప్పుడైనా ఓటమి అన్నది మిడ్ నైట్ మ్యాటర్ రా మామా. ఇది ఒక డండరక. ఈ బక్కడు డాక్టర్ షోలో నుంచి మధ్యలోనే లేచొచ్చాడు. సార్ సారీ సార్, మేమే తప్పుగా అర్థం చేసుకున్నాం. మా అందరికి మీడియాలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సార్, మీ ప్రోగ్రామింగ్ టీమ్ లో మమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటే డెఫినెట్ గా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓ, ఏదో పని వెతుక్కుంటూ వచ్చారా? చూడు బాబు, నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీకేం పని ఇవ్వగలను? ఒకవేళ ఈ లేహ్యం డబ్బాల్ని తీసుకుని వీధి వీధి అమ్మారనుకోండి, డబ్బాకి 50 రూపాయలు మిగులుతాయి. ఇది తప్ప నా దగ్గర ఏం పని ఉంటుంది? ఏం సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఛానల్ రన్ చేయడానికి లైసెన్స్ పెట్టుకుని ఇలా లేహ్యాలు అమ్ముతున్నారేంటి సార్? ఇది మోసం చేసే పని కాదా సార్? ఏదయ్యా మోసం చేసే పని? టెన్షను, స్ట్రెస్, ప్రెషరు ఇవన్నీ ఉండాల్సిన చోట లేకుండా మిగతా అన్ని చోట్ల ఉన్నాయి. దీనికి ఒక సొల్యూషన్ ఉండక్కర్లేదా? ఒక కాలంలో అన్ని వ్యాధులకు మందు ఇచ్చిందయ్యా ఆంధ్రప్రదేశ్, కానీ ఈ రోజు నీలాంటి రోగికి మందు లేకుండా పోయింది. సార్ కోపడకండి సార్, బయో వారు, గ్లోబల్ వార్మింగ్, సిరియాలో ఐఏఎస్ఐఎస్ టెర్రరిస్ట్ అటాక్ అంటూ ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది, వాటి గురించి మాట్లాడకుండా ఇలాంటి విషయాలు అవసరం అంటారా సార్? పర్వాలేదు, పార్టీ పాయింట్తోనే వచ్చినట్టున్నాడు. భారత మాజీ రాష్ట్రపతి, ఇంకా శాస్త్రవేత్త అయిన స్వర్గీయ అబ్దుల్ కలాం ఈ ప్రపంచం గురించి ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు సార్? వెన్ దేర్ ఇస్ హార్మనీ ఇన్ ది హోమ్, దేర్ ఇస్ ఆర్డర్ ఇన్ ది నేషన్. వెన్ దేర్ ఇస్ ఆర్డర్ ఇన్ ది నేషన్, దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్. డూ యూ అండర్స్టాండ్? సార్ సూపర్ సార్, కానీ ఏమి అర్థం కాలేదు సార్. మీరే ట్రాన్స్లేట్ చేయండి, మేము ఇంగ్లీష్ లో వీక్ సార్. కూడా నీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తాను విను. ఒంట్లో సంతోషం ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, ఇంట్లో ప్రశాంతత ఉంటే దేశంలో ప్రశాంతత ఉంటుంది, దేశంలో ప్రశాంతత ఉంటే ఈ లోకమే ప్రశాంతంగా ఉంటుంది. ఛాన్సే లేదు సార్. అసలు నేను డిసైడ్ అయిపోయాను సార్ మీ దగ్గర పనిచేయాలని. నేను డిసైడ్ అయిపోయాను పని ఇవ్వడానికి, ఛాన్సే లేదని. వస్తాను కన్నా. ఏయ్, ఎవరయ్యా లైట్లు వేసింది? ఇంతకు ముందు కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది. అలర్ట్గా ఉండండి అయ్యా. సార్ సార్ సార్, ఈ హెచ్ఆర్ రూమ్ ఎక్కడుందో చెప్పారంటే మన స్టాఫ్ జాయినింగ్ ఫార్మాలిటీ ఫినిష్ చేద్దాం సార్. అర్థమై మాట్లాడుతున్నావా అర్థం కాక మాట్లాడుతున్నావో తెలియడం లేదు. హే, నేనే ఒక మంచి రేట్ వస్తే ఛానల్ని అమ్మేద్దామని ఆలోచిస్తున్నాను. తుఫాన్లో చిక్కుకున్న పడవ ఎప్పుడు మునిగిపోతుందో తెలియదన్నట్టు ఉంది నా పరిస్థితి. వదిలేవయ్యా. ఆ పడవకి మేము ఒక తెడ్డుగా ఉంటాం సార్. నేనే ఇక్కడ దండగా, పైగా తెడ్డు కావాలా? నువ్వు నోర్మి. సార్ 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 సార్, మీ ఆఫీసులో కుక్కలకి పిల్లలకి చోటు ఇచ్చారు, మాకు ఓ మూలన చోటు ఇవ్వచ్చు కదా సార్? మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసుకోవడం లేదు సార్. జెన్వన్ టీవీ మమ్మల్ని అందరినీ బ్లాక్ లిస్ట్ చేసి అన్ని ఛానల్స్ కి పంపించారు సార్. ఓ, సేటుకి గుంపుగా ఉండడం సెట్ అవ్వదు అనుకుంటా? ఒకటి మాత్రం నాకు అర్థమైంది, సేటు మీకు అన్యాయం చేయాలనుకున్న దేవుడు మీకు న్యాయం చేయడానికి ఒక చోటు చూపించాడు. సార్ థాంక్యూ సార్. ఇదే మీ రూమ్, బాగా చూసుకోండి. ఒక విషయం మాత్రం బాగా అర్థం చేసుకోండి, భగవద్గీతలో చెప్పినట్టు బాధ్యతను నిర్వర్తించు, ఫలాన్ని ఎదురు చూడకు. ఏమయ్యా ఇప్పుడు ఎందుకయ్య మీ ఓనర్ అలా చెప్పలేడు? కష్టపడి బాగా పనిచేయి, జీతం మాత్రం అడగొద్దు. రే, కింద లేహ్యం కొట్టు, పైన ఇనప సామాన్లు కొట్టు, చూసావా కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. టిట్టిడి
ఏంటి చూస్తున్నారు? కరెక్ట్ గా 10 నిమిషాల టైము, ఆలోకి ఈ రూమ్ నే మార్చేస్తున్నాం. కమ్ ఆన్. నిర్ణయం ఇది, మంచి నిర్ణయం ఇది. మనసే ఉంటే మార్పు తేవడం కష్టం కాదురా. నిర్ణయం ఇది, మంచి నిర్ణయం ఇది. మనసే ఉంటే మార్పు తేవడం కష్టం కాదురా. అయ్యయ్యా 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 అయ్యయ్యా. ఇలా ట్రైన్ క్యాన్సిల్ అయింది, గుళ్ళో హుండీ కొట్టేశారు, ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ మనకు అవసరమా సార్? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది సార్, అది గనక వేసాం. నిల్చో నిల్చో, నేనెవరో తెలుసా? సార్, పిల్లలు అలాగే మాట్లాడతారయ్యా, మనమే కాస్త అడ్జస్ట్ చేసుకుని ఊరుకోవాలి, లేదంటే మనల్నే పంపించేస్తారు. అడ్జస్ట్ చేసుకుని వెళ్ళవాలి. ఏది ఒక ఆఫీసు, వింతైన షోకేసు, ప్రశ్న జవాబులు రజనీకాంత్లా. పెద్ద చిన్న అంటు లేదు, తలచుకుంటే లోటు లేదు, స్నేహంలో అడ్డు లేదు, చెప్పు రమావా. అనుకుంటే యువత కన్ని సాధ్యమే, ఐడియాలకెప్పుడు కొదవలేదు. చెత్త బుట్ట కూడా ఎంత కలర్ఫుల్ రా, అద్భుతాలు ఎన్నెన్నో సృష్టిస్తారు రా. అయ్యయ్యా నిర్ణయం ఇది, మనిషి నిర్ణయం ఇది. మనసే ఉంటే మార్పు తేవడం కష్టం కాదురా. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఎవరయ్యా లైట్లు వేసేసి? ఏవయ్యా ఇలాంటి పనులకి లైట్లు అవసరమా రాజా? తలచుకుంటే లోకాన్ని మార్చగలరురా, ఉన్న చోట స్వర్గాన్ని చూపిస్తారురా. ఎవరైనా వీళ్ళ ముందు బలాదూరురా, ఎదురిస్తే తప్పదు భంగపాటురా. గంధ కలలు నిజం చేస్తే సత్తా ఉందిరా, స్నేహానికి ప్రతిరూపం వీళ్ళేరా. ధైర్యమే వీళ్ళకున్న సంపదేరా, ఎదురిస్తే మిగిలేది అవమానం రా. డబ్బు లేకుండా ఏ షో చేయగలం రా? ముష్టి ఎత్తుకుంటున్నట్టు రియాలిటీ షోనే చేయాలి. అదిగో పార్టిసిపెంట్ రెడీగా ఉంది, చూడు. ఈ న్యూస్ చూడండి, ఆ రోజు ఒక అంకుల్ ని చూసామే, కుక్కను వాకింగ్ కి తీసుకెళ్లారు. ఆయన యాక్చువల్గా పోలీస్ కమిషనర్, మారు వేషంలో వచ్చి రెడ్ వుడ్ స్మగ్లింగ్ ని అడ్డుకున్నారు. ఆ రోజు మనం చూసిన లారీ కూడా ఇదే. అండ్రాయర్ వేసుకున్న అంకుల్ అండర్ కవర్ పోలీసా? అయ్యా ఇక్కడ చూడండి, మనం ముక్కుతూ కూర్తున్న సీట్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నువ్వు పనికి రాకుండా ఉన్న వస్తువుల్ని చూసావు, వాళ్ళు పనికొచ్చే వస్తువుల్ని చూస్తున్నారు. చెత్తను కూడా కళగా మార్చే పిల్లలయ్యా వీళ్ళు. నువ్వు వెళ్ళవయ్యా. సార్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ, యు కంటిన్యూ. ఎస్ సార్. సార్, ఆ కాలంలో మహారాజులు మారువేషంలో వెళ్ళినట్టు ఇప్పుడున్న అధికారులందరూ మారువేషంలో వెళ్ళి వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో జరుగుతున్న మంచి చెడు అన్నిటినీ డీల్ చేస్తున్నారు. దాన్ని మనం క్యాండిడేట్ గా షూట్ చేయాలి. కార్పొరేషన్ పోలీస్ వాళ్ళ మారువేషం వేసుకోవాలి అంతేగా మేడం? ఎగ్జాక్ట్లీ సార్. తిలక్, మా పాటికి మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం, నువ్వేం చూస్తున్నావు? సార్, ఇది మేము జెన్వన్ టీవీలో దెబ్బలు తిన రియాలిటీ షో. మధ్యలో వదిలొచ్చేసాడు, అందుకే ఉదయం నుంచి అదే చూస్తున్నాడు. ఏమిటి ఆ ఫీలింగ్? నేను కొంచెం చూడొచ్చా? డోంట్ మైండ్, వద్దంటే వదిలేదు సార్. చూడండి సార్. ఏంటి ఇది, ఇంత దారుణంగా కొడుతున్నాడు? దీనికి ఏదైనా బదులు చెప్పి తీరాలయ్యా. సార్, ఈ ధీర ప్రతాప్ రాజ్ కోపం వెనక ఒక కల్పన, ఒక అబ్దుల్.
గ్లోబల్ డ్రాగన్ ఎరువు ఫ్యాక్టరీ అని ఒక పెద్ద కథే ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఇష్యూని టేకప్ చేద్దాం సార్. సార్, ఈ ఫుటేజ్ ని తిలక్ జంటీవీల దొంగతనంగా తీశారు. దీన్ని టెలికాస్ట్ చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయి. రా నువ్వు, వస్తే చూద్దాం. నేను ఉన్నాను బాబు, ధైర్యంగా ఏదో ఒకటి చేయి సార్. రే తిలక్, లెఫ్ట్ లో ఉన్నారా, సైడ్ కి రా. హలో అబ్దుల్. హాయ్ బ్రదర్. రండి కూర్చోండి. హాయ్ రా, కూర్చో. సారీ తిలక్, నేనే తప్పుగా అనుకున్నాను. స్టూడియోలో జరిగిందంతా మొదటి ఇప్పుడే నాకు చెప్పింది. వెరీ సారీ. పర్వాలేదు, ఇట్స్ ఓకే అబ్దుల్. 10 ఏళ్ల క్రితం బాగా మంచినీళ్ళు పారిన ఏర్ ఇది, ఇప్పుడు ఎలా ఉందో చూడు. ఏర్ ఎండిపోయి మురికి నీళ్ళు పారుతున్నాయి, అందువల్ల వ్యవసాయం దెబ్బతినింది. ఇలా ఎముకల వ్యాధితో బాధపడుతున్న 60 మంది పిల్లలు మా ఊర్లో ఉన్నారు. వీటన్నిటికీ కారణం ధీరప్రతాప్కి చెందిన ఫ్యాక్టరీ. అబ్దుల్, ఎలా ఉన్నావు మురళి? రారా తిలక్. వీడు మురళి, మన సంఘానికి చెందినవాడే. యాసిన్ బాయ్, ఈయన యాసిన్ బాయ్. మా ఊరికి ఈయనే పెద్ద. బాబు, ఒక 20 సంవత్సరాలకు ముందు నువ్వు ఈ ఊరిని చూసి ఉండుంటే పచ్చని తివాసి నేల మీద వరిస్తే ఎంత అందంగా ఉంటుందో అలా ఉండేది. వరి విత్తనాలు ఊరికి అలా జల్లితే చాలు, 3 నెలలకే దాని అంతటా అదే పెరిగి పంట కోయడానికి రారా అని పిలుస్తుండేది. అన్నిట్లోకెల్లా చాలా పెద్ద ఏరు. మానవ జాతే కాదు, అన్ని జీవరాశులు స్వేచ్ఛగా బతికే చోటు ఇది. కానీ ఫ్యాక్టరీలోని రసాయన క్రిములన్నీ ఇందులో కలిసి లేని వ్యాధులన్నీ వచ్చేలా చేశారు. చిన్నపిల్లలందరూ అంగవైకల్యంతో బాధపడుతున్నారు బాబు. ఆ రోజుల్లో NTR బీసరాజదేవి ఆడిపాడిన స్థలం ఇది, ఇప్పుడు ఎలా ఉందో చూడు. సార్, అప్పట్లో దీంట్లో ఒక వల వేసినట్టయితే లక్షల్లో చేపలు పడేవి, కానీ ఇప్పుడు చూడండి, కప్ప కూడా దొరకట్లేదు. అప్పుడు విశ్వనాథ్ గారి లొకేషన్ లా ఉండేది, ఇప్పుడు నారాయణ మూర్తి గారి లొకేషన్ లా ఉంది. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే మురుగులో ఆర్సెనిక్ అను కెమికల్ ఉంది. అది ఏటి నీళ్లలోనూ భూగర్భ జలాల్లోనూ కలిసింది. అందులోని కెమికలే ఈ పిల్లల ఎముకల వ్యాధికి, ఇలా వికలాంగులు అవడానికి కారణం. సార్, వీళ్ళు కట్టుకథలు చెప్తారు సార్, మీరు నమ్మకండి సార్. మేనరికంలోనే పెళ్లిళ్ళు చేసుకుంటారు, చెప్తే అసలు వినరు సార్. అందువల్లే సార్ పిల్లలు ఇలా లోపంతో పుడుతున్నారు. సార్, మీరు గవర్నమెంట్ డాక్టర్ అని చెప్పుకున్న కంటే ఈ ఫ్యాక్టరీకి ఊళ్ళో పెట్టడం వల్లే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, డొనేషన్లు కూడా ఇస్తున్నారు. ధీరన్ ప్రతాప్ అయ్యే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. విశ్వాసఘాతకులారా, 2 రోజుల ముందు కూడా 500 అడుగులు ఉన్న బోర్ బావి కూడా వేశారు కదా. ఆపుతావా ఏమిటయ్యా, బోర్ అంటున్నావు? 5 అడుగుల్లో పడే నీళ్లు 500 అడుగులు దాకా పోయాయి అంటే దాని కారణం ఈ ఫ్యాక్టరీ కదా, పెద్దగా చెప్పొచ్చావు. ఒరే కాశీం, కంపెనీలో డబ్బులు తీసుకుని మమ్మల్ని మోసం చేసి ఊర్నే వాళ్ళ కట్ చేసావు. నువ్వు బాగుపడతావా, నా ఆశలు అయిపోతావు. ఆ ధీరప్రతాప్ మనకి ఇన్నాళ్ళు పెట్టింది, మన రక్త మాంసాలు తీసిందే కాశీం బాయ్. ఆ విషయం అందరికీ తెలుసు, నువ్వు బయలుదేరు. ముందు నుంచి బయలుదేరు. మీకు వేరే సబ్జెక్ట్ దొరకదా? ఎప్పుడు చూసినా ఇలాంటి పోరాటాలని వాటిని వీటిని షూట్ చేసి ప్రాణాలు తీస్తున్నారు. బట్టల మిల్లు పెడితే రంగు కలుస్తుంది అంటున్నారు, అను కర్మాగారం పెడితే రేడియేషన్ అంటున్నారు. ఏ పథకం ప్రారంభించినా ఇలా పోరాటాలు చేస్తే దేశం ఎలా ముందుకు వెళ్తుంది? మామూలు ప్రజల మనుడే లేకుండా పోతుంది కదా సార్. కరెంట్ ఏమైనా చెట్లకు కాస్తుందా? ఆ కెమికల్ చెడ్డది ఈ కెమికల్ చెడ్డది అంటున్నారు కదా. టాయిలెట్ కంపు కొడితే పాలు పోసి కడుగుతారా యాసిడ్ తోనే? కరెక్టే సార్, యాసిడ్ తో మనం టాయిలెట్ క్లీన్ చేయగలం, కానీ దాంతో మనం క్లీన్ చేసుకోలేంగా. ఏయ్ ప్రసన్న పొగరా, ఫోటో చూసావుగా, ఫోటోగ్రఫీ నాటాల వాడు, చదువుకున్నాడుగా. బయలుదేరండి, అందరు ఇక్కడ నుంచి బయలుదేరండి, బయలుదేరండి. సార్ పిలుస్తున్నా సార్. సార్, పొడంబొక్కు ప్లేస్ తీసుకుని వాళ్ళు ఫ్యాక్టరీ కట్టారు, ఓకే. ఈ ఏటి కూడా వాళ్ళు కొనేసారా ఏంటి? ఎందుకు సార్ ఏరు చుట్టూ ఫెన్సింగ్ వేశారు? అది ఊరి ఏరియా కదా సార్, ఎవరు ఫోటోలు తీసుకోవడం బోర్డు పెట్టారే. లోపల ఏం చేస్తున్నారు సార్? అణు ఆయుధాలు తయారు చేస్తున్నారా, రాకెట్లు తయారు చేస్తున్నారా సార్? ఊరు పేరు లేని ఛానల్ ఇది ఏంటి? చట్టం గురించి మాట్లాడుతున్నావా? కావాలంటే వెళ్ళి కేసు పెట్టుకోమను. రికార్డ్ చేస్తున్నావంటే ముయ్ ముయ్
హలో, నేను ధీర ప్రతాప్ ని మాట్లాడుతున్నాను. నేను వీర పాండ్య కట్ట బ్రహ్మన్ని మాట్లాడుతున్నాను. ఏం కావాలి? ఇలా చూడు పైడిదల్లి, నా ఫ్యాక్టరీ గురించి ఎలాంటి తప్పుడు సమాచారం నీ ఛానల్లో రాకూడదు. అర్థమైందా? అయ్యో, న్యూస్ ఏమీ తప్పుగా రాదు మారయ్యా. జరిగింది జరిగినట్టు అలాగే నిజానిజాలు మాత్రమే బయటకు వస్తాయి. నువ్వేం వర్రీ కావద్దు నాయనా. ఏంటి వెటకరమా? రే లేపేస్తా. కొంచెం తగ్గరా ఈసారి, లేదంటే నీకు పెడతా పూరి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వచ్చానంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. హౌ డేర్ యు మ్యాన్. నా స్టూడియోలో దొంగతనంగా తిలక్ షూట్ చేసిన ఆ ఫ్యాక్టరీ మ్యాటర్ టెలికాస్ట్ అయిందంటే నీ ఛానల్ మీద డిఫమేషన్ కేసు వేస్తాను. గుడ్ ఈవినింగ్ రా బాస్. ఏంటి కేసా? పెట్టు పెట్టు. నేను ఈ మ్యాటర్ని ఛానల్లో వేస్తే నీ ప్యాంటే ఊడుద్దమ్మా. నువ్వు కేసు పెట్టావంటే నీ చెడ్డీయే ఊడుద్ది, మ్యాటర్ అంతా బయటకు వస్తుంది, తర్వాత నీ పరువు గంగపాలవుద్ది. పర్లేదా? నేను రౌడీనే, నేను రౌడీనే, నేను రౌడీనే. కబడ్డీ కబడ్డీయే, కబడ్డీ కబడ్డీయే, కబడ్డీ కబడ్డీయే. ముందు పిలు మన అద్దుల్ని. మీడియా రాజకీయం ఒకటైతే దేన్నైనా సాధించవచ్చు, దేన్నైనా చంపేయచ్చు. ప్రపంచ దేశాలు బహిష్కరించిన ఒక ఫ్యాక్టరీని ప్రారంభించిన రాజకీయవేత్త, ఆయనకి సపోర్ట్గా ఉన్న మీడియా కలిసి ఒక ఊరిని నాశనం చేశారు. ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేసిన ధీర ప్రతాప్ రాజుని మహానుభావుడు అబ్దుల్ కలాం రేంజ్ కి తీసుకురావడం కోసం కంకణం కట్టుకుని మరీ బరిలోకి దిగింది ఈ జెన్ వన్ టీవీ. మిగతా ఏ మీడియా దీన్ని అడ్డుకోలేదు. రే లూజో, నువ్వు అడ్డుకోవచ్చు కదరా, దమ్ముట అడ్డుకురా. రే ఛానల్ మార్చురా. ఏమన్నయ్యా, నువ్వు మీడియా వాడివే కదా, నువ్వు నోరు తెరిచి అడగొచ్చు కదా అని. అసహ్యంగా తిట్టడం నాకు వినపడుతోంది. నేను అడిగానే, గట్టిగా అడిగానే. కానీ నేను అడగడం ఆ ఛానల్ టెలికాస్ట్ చేయలా. ఒక విలేకరిగా నేను ప్రశ్నించాను, ఒక వ్యాపారవేత్తగా మా ఓనర్ దాన్ని దాచేశాడు. ఇది మీకోసం. నేను అడిగిన ప్రశ్నలకి ఒళ్ళు మండి మన రావి చెట్టు మారయ్య, సారీ ధీర ప్రతాప్ రాజ్ యాక్షన్ కింగ్లా మారిన ప్రత్యేక దృశ్యాలు. చచ్చిపోయారా? అయ్యో, లిస్ట్ పెద్దదా ఏంటి? ఆ ధీర ప్రతాప్ రాజ్ వల్ల నష్టపోయిన మన అబ్దుల్ కల్పన ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళని నెక్స్ట్ స్టెప్ ఏంటి? తనే కల్పన, కలకల నవ్వుతూ ఉండే కల్పన, ఇప్పుడు జీవిత్సవంలా ఉంది. పోరాటం మొదలవడానికి ముందు మా వెనకే ఉండి మాకు దారి చూపిస్తుంది. అదే పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని తెలిస్తే మా అందరికంటే ముందు తనే వచ్చి నుంచుంటుంది. ఇప్పుడు చూసారుగా ఒక ఫ్యాక్టరీ, అది విషం, మొత్తం అంతా విషమే. దాన్ని ఎదిరించి అడిగిన ఒకే ఒక కారణం వల్ల తన జీవితాన్ని నాశనం చేశారు. ధీరప్రతాప్కి అమ్ముడుపోయిన కొంతమంది డాక్టర్స్ తప్పుడు మెడిసిన్స్ ఇచ్చి తనని ఇలా మార్చేశారు. అడిగితే తప్పుగా డయాగ్నోస్ చేశామని కాస్త కూడా మానవత్వం లేకుండా అబద్ధం చెప్తున్నారు. ఇవన్నీ ఆ ధీరప్రతాప్ చేసినవే. చూడు, ఎందుకు నన్ను పిలిచి అవమానపరిచింది? రైట్స్ కమిషన్ సహాయంతో యునెస్కో అడ్వాన్స్ ఎన్విరాన్మెంట్ ల్యాబ్ కి మా ఊరి మట్టిని నీటిని టెస్ట్ చేయడానికి ఇచ్చాం. త్వరలోనే దాని రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు ఈ పోరాటం ఎందుకో అందరికీ అర్థమవుతుంది. మా చుట్టూ ఉన్న మురికి మీ చుట్టూ కూడా ఉంది. శుభ్రం చేద్దాం రండి. సోషల్ మీడియాలో కూర్చొని పదే పదే నీతులు చెప్పడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రాణాలకి తెగించి పోరాడితేనే లాభం ఉంటుంది. మనం ఎవరిని ఎదిరించి పోరాడతామో వాళ్ళతో ఫేస్ టు ఫేస్ పోరాడాలి. మన కళ్ళలో ఉన్న కోపాన్ని వాళ్ళు చూడాలి. మనం ఇంకా సైలెంట్ గా ఉంటే జీవితాంతం వాళ్ళు మనందరినీ బానిసలుగా మార్చి పడేస్తారు. అది జరగకూడదు. వాళ్ళని ఎదిరిస్తే ఏం జరుగుతుందో వాళ్ళు మనకి చూపించారు. విప్లవం అంటే ఎలా ఉంటుందో మనం చూపించాలి. జై హింద్. మీడియాల వల్ల ఎన్నో మార్పులు జరిగాయి, ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి. కానీ అదే మీడియా ఇంకో రూపాన్ని చూస్తుంటే ఎంతగానో బాధ కలుగుతోంది. సినిమా అంటే గ్లామర్, రాజకీయం అంటే దోచుకోవడం, జాత్ అంటే కలవరం, మహిళ అంటే మానభంగం, రైతంటే ఆత్మహత్య, తక్కువ జాత్ అంటే నరకం. ఒక నాయకుడి మెదడు ఈ విధంగానే ట్యూన్ అవుతుంది. దీనికి మేము కూడా ఒక ముఖ్యమైన కారణం. మళ్ళీ వచ్చేవారం మనం మరికొన్ని నేరాలని చూద్దాం. ఆవేదనతో నమస్కారం. ఇంత చెప్పినా వాడు పొగరు చూసావు కళ్యాణ్? ఇలాంటివన్నీ ఆఫీసులో కూర్చుని మాట్లాడుకునే విషయాలు కాదు, నడి రోడ్లో దిగి నరికేసే విషయాలు. లవ్ కుమార్, ఒక మ్యాటర్ ఉంది, జనాలు రెడీ చేయి. లేకపోతే వాడు మన నెత్తి మీదకెక్కి తైతక్కలాడుతుంటే చూస్తూ ఊరుకోవాలంటావా? ఇది ఎలక్షన్లు జరుగుతున్న సమయం, నీకు వాడికి మధ్య గొడవ జరుగుతుందని అందరికీ తెలుసు. ఈ టైంలో వాడిని వేసేస్తే ఖచ్చితంగా నీ మీద ఎంక్వైరీ వేస్తారు. మీడియా ఫోకస్ అంతా నీ మీదే ఉంటుంది. వాళ్ల గురించి నాకు వదిలే. వాళ్ళందరినీ నేనేం చేస్తానో నువ్వే చూస్తూ ఉండు. ఇలా చూడు కళ్యాణం, నీకు 2 రోజుల టైము. నువ్వు మళ్ళీ అడ్డొచ్చావో, నువ్వు మళ్ళీ పాత మారాయని చూస్తావు, తర్వాత నీ ఇష్టం. ముందు జనరేషన్, ఇప్పుడు జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్ పోయిన జనరేషన్ నుంచి ఏం నేర్చుకుంది? వాళ్ళ గెలుపోటమల్ని వీళ్ళు ఎలా చూస్తున్నారు? వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేమంటే అవర్ టార్గెట్ ఆడియన్స్ విల్ బి వైడర్ అండ్ బిగ్గర్, సో ఈ షో షార్ట్ గా హిట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? యెస్ కమ్ ఇన్ సార్,
ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. సిట్టు లేదు, షెట్టు లేదు. ఏయ్ లేవయ్యా, లేవమ్మా, లేవండి. ఏయ్ వీరస్వామి, అవన్నీ తీవయ్యా. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ న్యూ ఇయర్ రెజల్యూషన్ సార్, చాలా మంచి షో సార్. బయట వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంటే వీళ్ళని లోపల బంధించావా? వీళ్ళని చూస్తే పాపం అనిపించట్లేదు? వీడిని చూడవయ్యా, పొద్దుటే ఏం తాగాడో గానీ బాత్రూమ్ బయట బకెట్ నీళ్లు పట్టుకుని ముక్కుతూనే ఉన్నాడు వీడు. నువ్వు వీళ్ళందరినీ లోపల పెట్టి నొక్కుతున్నావు. చూడు, నీటి లోపల ఉన్న చేప కూడా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఆక్సిజన్ తీసుకుంటుంది. అటువంటిదేనయ్యా ఈ పండగ. సార్ సెలబ్రేట్ చేద్దాం సార్, సూపర్ గా సెలబ్రేట్ చేద్దాం. ఒక 5 నిమిషాలు ఇది ఫినిష్ చేసి సెలబ్రేట్ చేద్దాం సార్. కూర్చోండి సార్. నీ కోసం గడియారం ముళ్ళు ఆగదయ్యా, గ్లాస్ పట్టుకునే టైంలో క్లాస్ తీసుకోవడం న్యాయమేనటయ్యా. ఈ పాపాత్ముడి దగ్గర నుంచి మమ్మల్ని కాపాడడానికి వచ్చిన పరలోకం నందుండు ప్రభువా, ఇతన్ని క్షమించకండి. ఏయ్ వీరస్వామి, అది శివయ్యా, ఇదిగోండి డబ్బు, కొత్త ఏడాది ఇంక్రిమెంట్ ఇస్తున్నాను, తీసుకో. ఇది చల్లదని చెప్పేలోగా ఖర్చు పెట్టేయాలి. ఇదిగో. థాంక్ యూ సార్. ఇదిగోనమ్మా. థాంక్ యూ సార్. మీ పొట్టలాగే మీ మనసు కూడా పెద్దది బాస్. చూడండి, ఒకప్పుడు నేను ఇదంతా ఒక ఛానల్ గా అనుకోవడం వల్ల ఈ రోజు వాళ్ళంతటి వాళ్లే ఫోన్ చేసి నన్ను అభినందిస్తున్నారు. ఈ మర్యాద నాకు కొత్త అయ్యా. ఇదంతా నీ కారణంగానే వచ్చిందయ్యా. సార్ సార్ ఏంటి సార్, ఒకసారి కౌగులించుకున్నా సార్. ఓ తప్పకుండా సార్, మీరు గనక లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు. నాదేముందమ్మా అంతా. సార్ సెంటర్ లో ఇలా కూర్చున్నారంటే ఒక 5 నిమిషాలు ఫినిష్ చేస్తాను సార్. యు ఆర్ బోరింగ్ అండ్ నాస్టీ ఫెలో. చూడు కన్నా, జీవితం ఒక పయనం, యవ్వనం ఒక పవనం, చేరుకోవాలి శిఖరాగ్రం, ఇలా ఉండకూడదు మీ యువతరం. సార్ లెట్స్ స్టార్ట్ ది పార్టీ సార్. పాట పాడి చిందులేద్దాం పద. Happy Happy New Year re, kattalani gaya re, peda koppa andadino over the top nenele. Happy Happy New Year re, kattalani gaya re, evarenni cheppina ittalani navele. Hey Happy 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 Happy, ada peda peda peda. Hey Happy 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 Happy, ada peda peda peda. కంగారు వద్దురా, పక్షిలా ఎగరరా, స్కైలో చుట్టూ తిరిగి ఆడుకోవరా. హ్యాపీ 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 హ్యాపీ, చాలా 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 హ్యాపీ, స్నేహం పెంచరా, కొడమలు వద్దురా, అందరం కలిసి మెలిసి బ్రతకాలిరా. హ్యాపీ 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 హ్యాపీ, చాలా 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 హ్యాపీ, కాలం కలిసి రాక జీవితంలో పోరాటం చేస్తూనే ముందుకు సాగాలిరా. యుక్తిత లోకంలో సమయంతో పాటుగా యుద్ధం చేస్తూనే ఉండాలిరా. పార్టీలకు అందరూ అట్రాక్టివ్ అవుతారు, మీకు వల్ల ఎవరు నిలవలేరురా. ప్రేమలో గెలిచిన ప్రతిరోజు చస్తారు, ఎందుకురా నీకు ఈ తిప్పలు. హ్యాపీ 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 హ్యాపీ, చాలా 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 హ్యాపీ, హ్యాపీ 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 హ్యాపీ, చాలా 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 హ్యాపీ. Get on the dance floor. One shot, mama party, banakam savera. Two shots, party ni enjoy jayera. Three shots, boys ki fun, dine majara. I say four shots, everybody gotta get it ready. Come on, come on, girls. Come on, come on, girls. I get ready to dance, Nera fan is feature. రేడియో లేనిది జీవితం అని తెలుసు, ఆనందానికి తగ్గేది లేదు, గొడవకు స్థానం లేదు ఈ లైఫ్ లో, ఉన్నది సంతోషమే ప్రతి గుండెలో. ఇది రైట్ ఇది రాంగ్ అన్నది ఏది లేదు, ఒక హార్ట్ ఒక బీట్ బేజారే మనకు. ప్రేమంటే టెన్షనే ప్రతి మనిషికి, కష్టాలని గాయలే ఇష్టాలని నవలే. పార్టీలకు అందరూ అట్రాక్టివ్ అవుతారు, నీకు వల్ల ఎవరు నిలబలేరురా.
ప్రేమలో గెలిచిన ప్రతిరోజు చస్తాను ఎందుకురా నీకు ఈ తిప్పలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఉంటుంది తీపిరా. హలో తిలక్, యూఆర్ వేస్టింగ్ యువర్ టాలెంట్. అక్కడున్న ఎవరికీ నీ గొప్పతనం తెలీదు. వీఆర్ రెడీ టు ఆఫర్ యూ ఎనీ ప్రైస్ యూ వాంట్. హౌ అబౌట్ 1 lakh పర్ మంత్? భావనా, నేనే నీ కాల్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, ఆఫీస్ ఊడ్చి శుభ్రం చేయాలి, వచ్చే వాళ్ళకి టీ పెట్టి ఇవ్వాలి, ఓకేనా? అక్కడే ఉండి నాశనం అయిపో. ఎవరు? భావనా. అది కాదు, ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉంది, ఫ్రీగా ఉంటే రావే అన్నాను. కానీ భావన మంచి గిత్త కదా. అక్క గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. మీరు పోలా? ఎక్కడికి? మీ వాళ్ళంతా జన్మన్ టీవీకి వెళ్ళిపోయారు. నువ్వు ఊరుకోవయ్యా, వాళ్ళనని లాభం లేదయ్యా. చేపలున్న చెరువు దగ్గరకే కొంగ వెళుతుంది, నాతో చెప్పుంటే నేనే బయటికి పంపించేసి ఉండేవాణ్ణి. సార్, రే జగన్, రే జగన్ పిలవరా. ముందు జంప్ అయింది వాడేనయ్యా. జగన్, కెనాట్ బిలీవ్ దిస్. నిశాంతి, ఆర్తి కూడా వెళ్ళిపోయారు. అవును, నువ్వెందుకు రాలేదు? నన్నెవరూ పిలవలేదురా, నాకే ఫోన్ కాల్ రాలేదు. తిలక్. సార్, ఇలా రావయ్యా, నేను అంత జీతం ఇవ్వలేనయ్యా. నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో. సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. యాక్చువల్లీ అశోక్, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు అబౌట్. రేయ్ జగనో, నమ్మక ద్రోహి, ఎందుకురా నీకు ఇలాంటి ఏదో బుద్ధి? ఇక నేను ఎవరో తెలుసా? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జీతం ఎంత తెలుసా? 61,300 rupees. అక్కడ ఇస్తారా? ఎచ్చి, ఇలా చెప్పడానికి నీకు అసహ్యంగా లేదు? నిన్న రాత్రి 1 గంట వరకు ఆయన డబ్బులతో నువ్వు చిందులు వేసి ఆయన నమ్మకాన్ని వమ్ము చేసావు కదా. బారే, నీ యజమాని విశ్వాసంపై చూపించే ఘాటు ఎక్కడ కుడుతోంది? నేను తట్టుకోలేకపోతున్నాను రా, అందుకే చెప్తున్నాను రా. నువ్వు అక్కడ విశ్వాసంగా ఉండు, నేను ఇక్కడ విశ్వాసంగా ఉంటా, సరేనా? నాకు చాలా పనులు ఉన్నాయి, ఫోన్ పెట్టు. రే తిలక్, ఏచి పోరా. ఏ తిలక్, సార్ సిటీలో కలెక్టర్ ఆఫీసులో బాంబ్ బ్లాస్ట్ జరిగిందని ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. నమస్కారం, ఈ రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక శక్తివంతమైన బాంబ్ పేలోడ్ లో దారుణంగా 5 మృతి చెందారు. దాదాపు 15 తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఈ సంఘటనకు కలెక్టర్ ఆఫీస్ ముందున్న ప్రజలు బయటికి వెళ్ళటం లేదు. కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన బాంబు దాడికి సంబంధించిన కొన్ని దృశ్యాలని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. జన్మన్ టీవీకి దొరికిన ఆధారాల్లోని ఈ వ్యక్తి ఎవరని తెలుసుకోవాల్సి ఉంది. ఈ వ్యక్తి చేతిలోని బ్రీఫ్ కేస్ లో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకవలసి ఉంది. పేలుడు పదార్థాలు ఉన్న బ్రీఫ్ కేస్ ని ఎవరికీ తెలియని ప్రదేశంలో ఉంచి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్న ఈ వ్యక్తే తీవ్రవాద సంస్థకి చెందిన నాయకుడిగా అందరూ ఆ రోజు మన టీవీలో నరాలు గింజుకునేలా ప్రసంగించాడుగా, అప్పుడే ఉగ్రవాది కళ్ళు కనబడ్డాయి. చెప్పినట్టు చెయ్యి అబ్దుల్, యూ హావ్ టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. నేను చెప్పినట్టు అలాగే చెయ్యి అబ్దుల్. నేను చెప్పిన చోటుకు వెళ్ళు, మిగతాదంతా వాళ్ళే చూసుకుంటారు. వణుకునే రకం నేను కాదు, పోరా, పెద్ద చెప్పొచ్చాడు.
ఏమయ్య కళ్యాణ్, నీలో బ్రహ్మాండమైన డైరెక్టర్ ఉన్నాడయ్యా. బ్రేకింగ్ న్యూస్ లో కూడా నీ టాలెంట్ చూపిస్తున్నావు. దిస్ ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. చివరి ఓవర్ వరకు ప్రశాంతంగా కూర్చొని మ్యాచ్ మొత్తాన్ని చూడండి. ఏమయ్య, నువ్వు ప్రతి బాల్ ని సిక్స్ కొడతావు కదా, మ్యాచ్ సూపర్ గా ఉంటది. ఓకే, ఐల్ స్పీక్ టు యూ లేటర్. సో సో, వి హావ్ ఎ ఫ్రెష్ ప్రే. కలెక్టర్ ఆఫీస్ లో బాంబ్ పెట్టిన టెర్రరిస్ట్ లే ఇప్పుడు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు. సేమ్ అబ్దుల్ టీమ్. ఓకే అశోక్ సార్, ప్లీజ్ టేక్ చార్జ్. తప్పుడు వార్తలు ఇవి కూడా నువ్వేవని నాకు తెలుసు. గో 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 గో. Yes sir. Yes sir. ఇదంతా నమ్మదగ్గ విషయమేనా? కమ్ ఆన్, డోంట్ వరీ అబౌట్ ఇట్, లివ్ ఇట్ టు అస్. అబ్దుల్ అటాక్ న్యూస్ రెడీ అయిపోయిందా? 5 మినిట్స్ లో రెడీ చేస్తాను సార్. ఏంటయ్యా మరీ ఇంత స్లోగా ఉంది, స్పీడ్ చేయి సార్. బ్రోకెన్ అది ఎలా ఫోర్స్ గా ఎంటర్ అవ్వాలి? వాడు లోపలికి వెళ్ళగానే ఒక గన్ సౌండ్ ఎఫెక్ట్ కావాలి. అందులో ఉంటుంది చూడండి. హలో అశోక్, ఫుటేజ్ రెడీయా? సార్ సార్ సార్, ఇప్పుడే ఇప్పుడే రెడీ అవుతుంది సార్. త్వరగా బ్యాక్గ్రౌండ్ నాచ్. అబ్దుల్ ఒక ఐఎస్ఐ తీవ్రవాది అండి మా ఊర్లో. ఒక నిమిషం సార్. రే రే దద్దమ్మ, వాడేదో పేపర్ కోసం వెతుక్కుంటూ అది ఇదని వాగుతుంటే నీ బుద్ధే అయింది. వేరే ఏదైనా టేక్ ఉందేమో చూడవయ్యా. సార్ అబ్దుల్, పేపర్ లోపల పెట్టి మాట్లాడవయ్యా. సరే సార్, రెడీ సార్. అబ్దుల్ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఏజెంట్ గా పనిచేస్తున్నాడు సార్. రే, నీకు ఇన్నో ఒకటి కూడా తెలియడం లేదా? నేను నీకు మళ్ళీ ఎడిటింగ్ పూర్తిగా నేర్పించాలా? గొప్పలు గొప్పలు చెప్పుకోవడం కాదు, సరిగ్గా రెడీ అయిపోతుంది సార్. రెడీ అయిపోతుంది సార్. పదండి పదండి. తీవ్రవాది అబ్దుల్ అతని అనుచరులు నగరంలో ఉన్న అడవి ప్రాంతంలో తలదాచుకున్నట్టు సమాచారం అందింది. పోలీసులు కూంబింగ్ మొదలు పెట్టారు. ఇప్పుడే అందిన తాజా వార్త, అబ్దుల్ అతని అనుచరులు నగరంలోని పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. సర్వేలెన్స్ కెమెరాలో సౌండ్ ఎలా వస్తుంది సార్? అబ్దుల్ అతని గ్యాంగ్ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. తల్లదాచుకున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి మా పోలీసు బృందం మొత్తం గాలింపు చర్యల్లో పాల్గొంటోంది. ఉగ్రవాదుల దగ్గర బాంబులు తుపాకులు ఉండడం వల్ల మేము కూడా దానికి తగ్గట్టు సిద్ధంగా ఉన్నాము. ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఏజెంట్ గా పనిచేస్తున్నాడు సార్. మమ్మల్ని కూడా వచ్చి చేరమన్నాడు. పవిత్ర యుద్ధం, జిహాద్, స్వర్గం ఎదురు చూస్తుందంటూ మాతో ఏదోతో చెప్పాడు సార్. ఆ రోజే వాడిని పట్టుకుని పోలీసుకు అప్పచెప్పుంటే మాకు ఈ రోజు ఈ కర్మ పట్టుండేది కాదు. ఊరు పరువు తీశాడు. తీవ్రవాదిని ముద్ర వేసి తరుముతున్నారు. నువ్వెందుకురా మాతో పాటు చనవసరంగా ఇబ్బంది పడతా? పోరా పోరా మురళి, ఇప్పుడు విడదీసి మాట్లాడుతావేంట్రా? అందరం కలిసే కదా పోరాటం చేసాం. మనం ఏమన్నా మతాలు చూసి స్నేహం చేసామా? నీకిక్కడ రక్షణ లేకపోతే నాకు ఇది అవసరం లేదురా. కలిసే ఉందాం, పదరా. వెళ్ళరా, పదమంటున్నారు కదా. ఏమైంది? చెకింగ్ అబ్దుల్ కోసం. ఏంటో మరి మనం ఇప్పుడు ఎలా వెళ్తాం? ఆపో 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 చెప్పండి. ప్రెస్ ప్రెస్ సార్. ఆపో 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 ఆపో. దిగు సంబంధం ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ఈ తీవ్రవాద చర్యకి, ఇంతకు ముందు జరిగిన తీవ్రవాద చర్యకి వీళ్లకు సంబంధం ఉందని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధాన మంత్రి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్ ఎక్కడ? నాతో పాటు చెప్తాను. అబ్దుల్ తెలుకొచ్చాడు. అయ్యో అబ్దుల్, ఏమైంది? అబ్దుల్,
ఏమైంది? అబ్దుల్ రా రా హాస్పిటల్కి వెళ్దారా రా. నువ్వు చెప్పావనగా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, బాంబ్లాస్ట్కి నాకు సంబంధం లేదని. నన్ను మాట్లాడినవలే తెలక కాల్ చేశారు. నేను బ్రతకడం చాలా కష్టం, కానీ నేను తీవ్రతగా చావకూడదు. సరే సరే అబ్దుల్, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం. నేను మాట్లాడాలి, కెమెరా తీసుకొచ్చారుగా, నేను అనుకున్నదంతా చెప్పాలి. ఓకే, హాస్పిటల్కి వెళ్ళే దాలో షూట్ చేద్దాం. నా మాట విను రా అబ్దుల్. చెప్పా అశోక్. బాల సార్, ఎలిఫెంట్ రాక్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ లోనే అబ్దుల్ ఉన్నాడు. సరే నేను వస్తాను. కుమార్ మన వాళ్ళు మాత్రం రండి. చెప్పేది విను. రా 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 అబ్దుల్ ప్లీజ్. రెడీయా? రెడీ. నేను కలెక్టర్ ఆఫీస్ని వెళ్ళింది నిజమే, కానీ ఎవరిని చంపడానికి కాదు. ఎంతో మందిని చంపుతుందిగా ఆ ధీర ప్రతాప్ గ్లోబల్ డ్రాగన్ ఫ్యాక్టరీ. అన్యాయాన్ని ఎదిరించి కలెక్టర్కి మౌనం ఇవ్వడానికి ఆ సూట్ కేసుతో అక్కడికి వెళ్ళాను. అందులోనే అన్ని రిజల్ట్స్, వాటర్ శాంపిల్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఓ గ్రూపు నన్ను కలెక్టర్ని కలవనివ్వలేదు. నన్ను కొట్టి భయపెట్టి సూట్ కేసు లాక్కున్నారు. వాళ్ళు అడిగారు ఇక్కడ గాలి బాలేదో నీళ్లు బాలేదంటే ఇక్కడ ఎందుకున్నావని. నీ ఊరికి వెళ్ళచ్చుగా అన్నారు. మేమెందుకండి వెళ్ళాలి? మమ్మల్ని ఎందుకు విదేశాలుగా చూస్తున్నారు? ఇది నా దేశం. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు మిగతా మతాలకి ఇండియా ఒక్కటే, కానీ మాకు ఇండియానా పాకిస్తానని ఎంచుకునే అవకాశం ఉంది. అప్పుడు ఈ మట్టిని, ప్రజల్ని ఇష్టపడి ఇక్కడే మనం ప్రశాంతంగా బ్రతకాలని నమ్మి ఇండియాలోనే ఉండాలని అనుకున్నాం. ఇండియన్ ముస్లిం మేము కూడా ఈ దేశ పౌరులమే. ఊర్లోకి వరదలు వచ్చినప్పుడు ఎన్నో గుళ్లలో మమ్మల్ని ఉండనిచ్చారు. మేము కూడా అప్పుడు ఎంతో మందికి సహాయం చేశాం. అప్పుడు మమ్మల్ని అందరినీ ముస్లింలుగా గుర్తించిన మీడియా ఒక రాజకీయ నాయకుని ఎదిరించి పోరాడేటప్పుడు మా అందరి మీద బురద జల్లింది. వార్తలని వార్తలుగా చదవకుండా లేనిపోని కథల్ని సృష్టించి చెప్పడం మొదలైపెట్టాయి. న్యూస్ ఎప్పుడు న్యూస్ స్టోరీగా మారిందో అప్పుడే క్రియేటివిటీ చచ్చిపోయింది. మీడియా వాళ్ళు చేసే ఇలాంటి ఘోరాల వల్లే నాలాంటి ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయాయి. జరిగిన ఈ సంఘటనతో నా మతంతో ముడిపెట్టి నన్ను తీవ్రవాదిగా మార్చారు. మీదే తీవ్రవాదం, మీడియా తీవ్రవాదం. అన్యాయాన్ని ఎదిరించి యువతను పోరాడేటప్పుడే కార్పొరేట్ తన నిజస్వరూపాన్ని బయటపడుతుంది. వాళ్ళని అమాయకులను చేసి నక్సలైట్లుగా టెర్రరిస్టుగా ముద్ర వేస్తారు. కానీ వాళ్ళ అసలు రంగు ఏంటో ప్రజలకి తర్వాతే అర్థమవుతుంది. నన్ను తప్పకుండా చంపేస్తారు, నేను చావడం ఖాయం, కానీ నా చావుకి అర్థం లేకుండా పోకూడదు. అబ్దుల్, వాళ్ళకి ఏం కాలేదుగా, నువ్వు వెంటనే వెళ్ళిపో. వాళ్ళు నిన్నే ఏం చేస్తున్నారు? నువ్వు వెళ్ళు వెళ్ళు అబ్దుల్, త్వరగా వెళ్ళు. మధు రా, మధు రా రా. కమాన్ కమాన్. వెంకటేష్ లోపల చూడండి చూడండి. హే, వాళ్ళని తీసి బయటపడి తీసి బయటపడి. లాగు లాగు వాడిని కూడా.
వెళ్ళు సరిగ్గా వినపట్లేదు, సిగ్నల్ వీక్గా ఉంది. ఇటువైపు వెళ్దాం. అశోక్, హలో సార్. జస్ట్ రిసీవ్డ్ యువర్ వీడియోస్. ఫ్యాంటాస్టిక్, అమేజింగ్ వర్క్. థ్యాంక్ యూ సార్. ఈ రోజుతో ఆ గడ్డంగాడి ఛానల్ని మూయించేసే టైం వచ్చేసింది. ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీసులో జరిగిన బాంబు దాడికి, అలాగే పోలీస్ స్టేషన్లో జరిగిన అల్లర్లకి కారకులైన తీవ్రవాద గ్రూప్కి, తెలుగు తల్లి టీవీ ఛానల్కి సంబంధం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు వెతుకుతున్న తీవ్రవాదిన అబ్దుల్ని తెలుగు తల్లి రిపోర్ట్ అయినటువంటి తిలక్ మరియు మధులు అతన్ని క్షేమంగా వారి కారులో తీసుకెళ్లే విషయాన్ని మన రిపోర్టర్ అయినటువంటి అశోక్ చిత్రీకరించారు. తీవ్రవాది అబ్దుల్ తప్పించుకోవడానికి సహాయం చేసిన వ్యక్తి ఇతనే. దేశరక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి తెలుగు తల్లి ఛానల్ ప్రభుత్వం చే మూయబడుతుందా, లేక దాని యజమాని అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చూస్తున్నాడు తెలుసుకోవాలి. హే అచ్చుడు అబ్దుల్, అబ్దుల్, అబ్దుల్. ఓకే సార్. మన ఛానల్ నెక్స్ట్ న్యూస్ ఎడిటర్ నువ్వే. Ashok, what's going on, man? Hey. Talk to me, Ashok. Hey, sir, one minute, sir. Hey, Abdul. Ila chudu, deeniki naaku etuvanti sambandham ledu. Nannu emi cheyyadu, Abdul. Please. Sir, this is the latest news. Read it now. Ippude andina taaja vaartha. మన జెన్ టీవీ రిపోర్టర్ అయినటువంటి అశోక్ ని తీవ్రవాది అబ్దుల్ కిడ్నాప్ చేశాడు. మన రిపోర్టర్ అయినటువంటి అశోక్ ని బాగా గాయపరిచి అతన్ని బలవంతంగా తీసుకెళ్లినట్టు సమాచారం అందింది. మురళి అనే తన సహచరుణ్ణి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపి అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. మన రిపోర్టర్ అయినటువంటి అశోక్ అక్కడి నుంచి తప్పించుకుంటాడా, లేదా తీవ్రవాదులతో హత్య చేయబడతాడా? అతి ముఖ్యమైనటువంటి షాకింగ్ న్యూస్, పోలీస్ అధికారి యొక్క సాహసవంతమైన చర్య. జన్మో రీసెర్చ్ బ్యూరో ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసు వారు తీవ్రవాది అబ్దుల్ ని చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య జరిగిన తుపాకుల కాల్పుల్లో అబ్దుల్ తన అనుచరులు చనిపోయారు. ఈ విషయంలో మొదటి నుంచి పోలీస్ శాఖకు సహకరిస్తూ అన్ని రకాల సమాచారాలను వాళ్ళకి అందించిన జన్మో టీ సార్, మీరు కూర్చోండి సార్, కూర్చోండి సార్. సార్, మీరు అబ్దుల్ ని చంపడానికి చేసిన ప్రతి సెటప్ ని తిలక్ చాలా తెలివిగా క్యాప్చర్ చేశాడు. ఫుటేజ్ అంతా ఎడిట్ రూమ్ లోనే ఉంది. హలో, వాట్ ద హెల్ ఇస్ దిస్? తిలక్ షూట్ చేసిన ఫుటేజ్ లో ఒక్క ఫ్రేమ్ కూడా టెలికాస్ట్ అవడానికి వీలు లేదు. అంతలోనే నీకెలా తెలిసింది? ఐ నో మ్యాన్. ఓకే, వాట్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఆ ఫుటేజ్ ని మొత్తం కొనేస్తాను. లేదు లేదు, ఎంటైర్ ఛానల్ ని కొనేస్తాను. రేట్ చెప్పండి. Come on, Subbu, come on. What's your price? ఎంత ఇస్తావు బాస్? 50C. ఒక్క ఫుటేజ్ కూడా బయటకు వెళ్ళకూడదు. ఏంటి బాస్, 50 ఇచ్చేసి తొక్కేద్దాం అనుకుంటున్నావా? ఈ ఫుటేజ్ గాని బయటకెళ్లి ఎయిర్లోకి వెళ్ళిందంటే మీ 1000 కోట్ల సామ్రాజ్యం అలాగే కుప్పకూలిపోతుంది. 100C, సింగిల్ పేమెంట్. 100 కోట్ల ఛానల్ ప్రాపర్టీ, ఎక్విప్మెంట్, ఆల్ యువర్ ఓల్డ్ మూవీ రైట్స్ అన్నిటికీ కలిపి
మా లాయర్ని తీసుకొని మీ ఆఫీస్కి 15 మినిట్స్లో వచ్చేస్తాను. ఆ ఫుటేజ్ నుండి ఒక మిల్లీ సెకండ్ కూడా బయటకు వెళ్ళకూడదు. దానికి నువ్వు అష్యూరెన్స్ ఇవ్వాలి. వంద కోట్లు మీరందరూ 10 కోట్లు తీసుకోండి. నా అప్పులు గిప్పులన్నీ ఓ 30 కోట్లు పోతే ఆ ట్యాక్సులు గీక్సులు కట్టేశానంటే నేను అలాగే గచ్చెక్కేస్తాను. వీరస్వామి, అందరినీ బయటకు పంపేసి ఆ ఎడిటింగ్ రూమ్ ని లాక్ చేసే. సార్, వద్దు సార్. సార్, నేను పడ్డ కష్టంతో వృధా అవుతాను సార్. సార్, ఏం సార్ ఇలా మారిపోయారు సార్? ప్లీజ్ సార్, సార్ ఒక్క నిమిషం సార్. పోయిపోయి ఆ గుంట నక్కకు మీ ఛానల్ అమ్ముతారా సార్? ఏదేవైనా వాడు గుంట నక్క. ఆ తిలక్ నక్క గుంట నక్కే, కుక్క ఊరకొక్కే, చిరుత ఒంటరి చిరుతే, ఈ మూడు కలిస్తేనే సింహం. ఈ సింహం గర్జన ఎలా ఉంటుందో ఆ గుంట నక్కకు చూపించాలిగా. అంతేనా సార్? నేను ఇంకేదో అనుకున్నాను సార్. తిలక్ ఆ షేడ్ దగ్గర పనిచేసేవాడే మన దగ్గర ఉన్నాడు, ఎవడో తెలుసా సార్? మీకు తెలుసా సార్? తిలక్, నీకు కళ్ళు ముందున్నాయి, నాకు ముందే ఉన్నాయి, కానీ నా చూపు వెనకుంటుందయ్యా. ఎలా సార్? పుట్టప్పటి మీరు ఇంతేనా సార్? సరే, మ్యాటర్కి రా. ఈ రూమ్ లో అక్కడక్కడ సీసీ కెమెరాలు పెడదాం. వాడు ఏమేం బాగుతాడో అవన్నీ రికార్డ్ చేసి అలాగే ఎయిర్ లోకి పంపేద్దాం సార్. వర్కౌట్ అవ్వదు సార్, పాత ఐడియా సార్, కనిపెట్టేస్తారు సార్. మరైతే దీనికంటే నీ దగ్గర కొత్త ఐడియా ఉందా? నా దగ్గర కొత్త ఐడియా ఏం లేదు సార్, కానీ అంతకంటే ఓల్డ్ ఐడియా ఒకటి ఉంది. సిగ్నల్ రాగానే అన్ని వెళ్ళిపోదాం. సార్, ఆల్ దిస్ వీడియోస్ ఆర్ ఫేక్, మానిపులేటెడ్ డ్రామా. ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్, ఇట్స్ నాట్ ట్రూ. ఏంటి? వన్ సెకండ్, ఐఎంబీ మినిస్టర్ నుండి ఫోన్. ఛానల్ ని బ్లాక్ అవుట్ చేస్తా అంటున్నారు సార్. జన్మన్ టీవీ కళ్యాణ్ వచ్చారు సార్. ప్లీజ్ ప్లీజ్ గివ్ us సమ్ టైం. అతి త్వరలోనే తెలుగు తల్లి టీవీ ఛానల్ ని మూసివేయబడునని, దాని లైసెన్స్ రద్దు చేయబడునని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ప్రకటిస్తుంది. తీవ్రవాదులు సహకరించినటువంటి తెలుగు సార్, తెలుగు తల్లి టీవీ టెలికాస్ట్ ఆపేద్దాం సార్. మీ ఎడిట్ రూమ్ ఎక్కడ ఉంది? రండి. అదిగో అదే తెలుగు తల్లి టీవీ ఛానల్. దీన్ని అతి త్వరలోనే క్లోజ్ చేయాలని ప్రజల నుంచి ఎంతో సార్. అక్కడికి ఎవరిని రానివ్వకు. ఓకే సార్. సుబ్రహ్మణ్యం ఇలాగా తీవ్రవాదులు సహకరిస్తారని ఎవరు ఊహించలేదు సార్. రండి రండి, నన్ను వీరాస్వామి అంటారు అయ్యగారికి అని. నేనే అయ్యా. వచ్చారయ్యా. అయ్యే అయ్యే, నమస్తే. బయటే. ఐఎమ్ రామచంద్ర, లాయర్ అండ్ లీగల్ అడ్వైజర్ ఫర్ జన్వన్ టీవీ. టేక్ యువర్ సీట్. ఇన్ఫాక్ట్ నన్ను నేనే నమ్మను, కాబట్టి మీ ఫోన్స్ అన్ని ఇచ్చండి. సార్, ముందు వాళ్ళు ఏదైనా ఫుటేజ్ కాపీ చేసి పెట్టినారో మనం క్లారిఫై చేసుకోవాలి సార్. ఫుటేజ్ ఎడిట్ రూమ్ నుంచి బయటకు వెళ్లనే లేదు, అన్ని నా కంట్రోల్లోనే ఉన్నాయి. యూనో, ఆ ఛానల్ నుంచి వచ్చిన గొర్రె ఒకటి దీనంతటిని సూపర్వైజ్ చేస్తూనే ఉంది. అగ్రిమెంట్ ఇవ్వు. మనం ఫోన్లో మాట్లాడుకున్న టర్మ్సే, దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. నా సైన్ ది అగ్రిమెంట్. ఓం నమశివాయ. ఎక్కడ చూసినా స్కెచ్లే. ఓ వీరస్వామి, కొద్దిగా పెన్ తీసుకురా. ఇదిగోనయ్యా. శ్రీరామ జయం. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. రా రా నా మామ, అరటికాయ బజ్జి. What the hell is this? రారా మామా, అరటికాయ బజ్జి, నీ మైండే దొబ్బి, నీ బతికే బస్ స్టాండ్. స్టాప్. మైండ్ బ్లాక్ అవుతోందా? పిచ్చి పట్టిందా నీకు? నేను గీకింది చూడలేదా? నిన్ను కూడా గీకుతూనే ఉంటాను. బుల్షిట్. నా టీవీ ఒక్క నిమిషం కూడా ఆగిపోకూడదని నేను ఇంతగా అప్పు చేశాను. నా టీవీ మొత్తాన్ని బ్లాక్అవుట్ చేసావు కదూ, నీ ఛానల్ ని నీ చేతుల ద్వారానే బ్లాక్అవుట్ చేసి చూపిస్తాను. యు వాంట్ టు బ్లాక్అవుట్ మైన్ మై ఛానల్? ఏ బాసు, నవ్వింది చాలు. నీకు అసలు మ్యాటర్ ఏంటో తెలుసా? నువ్వు నా ఛానల్ కి ఒక బ్లాక్ షీప్ ని మాత్రమే పంపించావు, నేను నీ ఛానల్ కి బ్లాక్ షీప్ మందనే పంపించాను.
ఈ విషయం ఎట్టి పరిస్థితులను బయటకు తెలియకూడదు. కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి. అర్థమైందా? మనం నలుగురికి మాత్రమే తెలియాలి, ఇంకెవరికి తెలియకూడదు. ఓకేనా? చెప్పరా పాండు, మొదలు పెట్టవయ్యా. నేను భావన ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నారా? ఎందుకు? తను రాసుకున్న క్రీమ్ ఎలా ఉందో చూడడానికి. రేయ్, ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ రా. లైవ్ వెళ్తుంది. లైవ్ నేను చూసుకుంటాను. నేను చూడడం లైవా? వెళ్ళు. ఏమి గెలక్కో. మేటూరు ఆనకట్టకి సంబంధించి ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళన చేయడం మొదలు పెట్టారు. దీనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. జానపద కార్యక్రమాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. ఎంతో మంది పాల్గొన్న ఈ జానపద కార్యక్రమంలో అందరూ ఇప్పుడే అందిన ముఖ్యమైన సమాచారం. తీవ్రవాదిని ముద్రపడిన అబ్దుల్ తన నిర్దోషి అన్న వివరాలను తెలుగు తల్లి టీవీ ద్వారా మనకు అందించాడు. ఆ దృశ్యాలను మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎవరిని చెప్పడానికి కాదు, ఎంతో మంది చెబుతుందిగా. తీర పెద్ద గ్లోబల్ డ్రాగన్ ఫ్యాక్టరీ. అన్యాయం ఎదిరించి కలెక్టర్ కి మొన ఇవ్వడానికి సూట్ కేసుతో అక్కడికి వెళ్ళాను. సార్, ఎందుకు సార్ ఫీట్ మారిపోయింది? ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే ఇంజెస్ట్ చేస్తున్నాను. ఎంతో మంది చెబుతుందిగా, తీర పెద్ద గ్లోబల్ డ్రాగన్ ఫ్యాక్టరీ. సార్, ఇది మన ఛానల్ కి అగేన్స్ట్ గా ఉంది సార్. కలెక్టర్ కి మొన ఇవ్వడానికి సూట్ కేసుతో అక్కడికి వెళ్ళాను. ఈ క్లిప్పింగ్స్ ఎవరిచ్చారు సార్? ఇవన్నీ షెడ్యూల్ లోనే లేవే. ఎవరిచ్చారు సార్ మీకు? నువ్వు మూసుకుని బయటికి పోరా. సార్, ఇదంతా తప్పు సార్. నా ఉద్యోగం పోతుంది సార్. సార్, రే రే, తప్పుకోరా, స్టాప్ చేయాలి. సార్, న్యూస్ ఫినిష్ చేసి మన సినిమా వేశారు సార్. ఎలా జరిగింది? ఆ ఫోన్ ఇవ్వు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంతరాయానికి చింతిస్తున్నాం అన్న ఈ బోర్డుని చూసి ఎన్ని రోజులయ్యింది. దూరదర్శన్ లో చూసాం జగన్. మనం అనుకున్నట్టే పీసీఆర్ లో బుల్టెన్ ఎడిటర్ వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నన్ను తప్పకుండా చంపేస్తాను. నేను చావడం ఖాయం, కానీ నా చావుకి అర్థం లేదు. ఎందుకు నిలబడి చూస్తున్నావు? కూర్చొని చూడవయ్యా. కానీ వాళ్ళ అసలు రంగు ఏంటో? పంతులు లేకపోతే పెళ్లి ఆగిపోతుందా? సునామీకి ఆనకట్ట వేస్తావా? పండు, వాట్స్ హ్యాపెనింగ్? జగన్ ఎక్కడ? పీసీఆర్ లో పేగలవు. దాని బాబు ఎంసీఆర్ కి వెళ్ళి పేగలవా? వెళ్ళి పీకో. జగన్, ఓపెన్ ది డోర్. జగన్, డోర్ తెరు ప్లీజ్. జగన్ ప్లీజ్, తలుపు తెరు. జగన్, నా మాట విను. ప్రజలకి తర్వాత అర్థమవుతుంది. జన్మన్ టీవీకి సంబంధించిన మోసాలను ప్రపంచానికి తెలియజేసి లకలకలకలకలకలకలక. హేయ్ కళ్యాణ్జీ, చూడు, బాగా చూడు. నీ జెన్ వన్ టీవీ పూర్తిగా తెలుగు తల్లి టీవీగా మారడం చూడు. హేయ్ తిలక్. ఎస్ బాస్. నన్ను నమ్మిన వాళ్లకు నేను ఎన్టీఆర్ ని, కానీ ఇలాంటి ద్రోహులకు నేను ఎస్వీఆర్ ని. హాయ్ మామ్, హౌ ఆర్ యు డే? ఫైన్ మామ్. పాండు సర్ వాంట్ యు టు చెక్ దిస్. కెన్ యు కీప్ ఇట్ ఓవర్ దేర్ నిషా? ఓకే మామ్. ఓ మై గాడ్, సారీ మామ్. యు ఆర్ సో కేర్లెస్. సో సారీ. సీరియస్లీ, ఒక ఫైల్ సరిగ్గా పెట్టడం చేత కాదు. సారీ ఫర్ ద ట్రబుల్ మ్యామ్, రియల్లీ సారీ. సచ్ అన్ ఇంపార్టెంట్. థాంక్యూ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా కమ్ ఇన్ మ్యామ్. పిలిచారా మ్యామ్? నేను పిలవలేదే. జగన్ మీరు పిలిచారని చెప్పాడు. ఏంటి జగన్ అన్నాడు. తీవ్రవాది అని ముద్రపడ్డ అబ్దుల్ ని తన కారుతో గుద్దిన జన్మన్ టీవీ రిపోర్టర్. ఆ దృశ్యాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్.
సార్, నేను ఇక్కడే ఉన్నాను సార్. 1 మినిట్ సార్. సార్, అబ్దుల్ ఇక్కడే ఉన్నాడు సార్. నేను కారులో వస్తున్నాను సార్. వాడు ఎదురుగా వచ్చాడు సార్. గుద్దుకుని పడిపోయాడు సార్. ప్రాణాలతో ఉన్నాడా సార్? ఒక్క నిమిషం సార్. ఉంది సార్. గుడ్. పోలీసులకు ఫోన్ చేయమంటారా? వద్దు, ముందు వాడిని బండిలోకి ఎక్కించి ఆ తర్వాత నువ్వు నాతో మాట్లాడు. నువ్వేం చేయాలో కూడా నేను చెప్తాను. అలాగే సార్. చెప్పినట్టు చేస్తే ముందు వాడిని కారులో పడుకో. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ముందు పడుకోబెట్టు. జన్మన్ టీవీ రిపోర్టర్ అశోక్ కి ఓనర్ కళ్యాణ్ కి మధ్యన జరిగిన సంభాషణలు అబ్దుల్ షర్ట్ లో ఉన్న మైక్ ద్వారా రికార్డ్ చేయబడింది. మధు, పద వెళ్దు, పద పద పద. సార్, అబ్దుల్ కార్లో ఎక్కడికి వెళ్తున్నా సార్. ఇప్పుడు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేయమంటారా? తొందరపడకు. వినుట్టు బిల్డ్ ఆన్ దిస్. నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. మనం వేరే స్క్రిప్ట్ చేద్దాం. ఇప్పటికే మన ఛానల్ కి 90% వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే సార్. ఇప్పుడు మనం వీడిని పెట్టుకుని అల్ట్రా రేటింగ్ అచీవ్ చేయబోతున్నాం. షూర్ సార్. 5 మినిట్స్ తర్వాత నువ్వు ఇన్స్పెక్టర్ బాలాతో మాట్లాడు. ఓకే. ఆ లోపలే ఐ విల్ డివైజ్ అ ప్లాన్. షూర్ సార్. నేను ధీర ప్రతాప్ తో మాట్లాడి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఓకే సార్. బి అలర్ట్ అండ్ బి స్మార్ట్. ఫ్రమ్ నౌ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇస్ అ ఫైన్ ఇన్వెస్ట్మెంట్. సార్, మీ ఇన్స్ట్రక్షన్ కోసం చూస్తుంటా సార్. గుడ్ అశోక్. అండ్ బి కేర్ఫుల్. ఓకే సార్. బై సార్. జన్మన్ టీవీ ఓనర్ కళ్యాణ్ కి డాక్టర్ అశోక్ కి మధ్య జరిగిన సంభాషణ టెన్షన్ గా ఉన్నాడు. కాస్త నీలి భయ్య సార్, వెళ్ళి మన ఛానల్ టెలికాస్ట్ ని ఆపేద్దాం. ఆల్రెడీ మొత్తం అయిపోతుంది. మిమ్మల్ని ఊరికే వదిలేపెట్టను. ఇతని మరణానికి వెనుక ఎవరెవరి హస్తం ఉందో ఇంకా సేపట్లో తెలియబోతుంది. హలో సార్. పండు, వాట్స్ హ్యాపెనింగ్ దేర్ సార్? ఎవ్రీ 10 మినిట్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ రావాలని మీరే కదా సార్ చెప్పారు. అదే సార్, మేము ఫిట్ చేస్తున్నాం. ఎన్ని టర్న్లు, ఎన్ని ట్విస్ట్లు, ఇట్ ఈస్ ఎనఫ్ సార్. పాండు, ఐల్ కిల్ యు. ఎలా, అబ్దుల్ని చంపినట్టుగానా? రై, వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్. నెక్స్ట్ ఫ్లాష్ న్యూస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. వాట్? ఏవయ్యా షేట్జీ, నేను పంపించిన పులి నిన్ను బాగా మేస్తోందా? అనుభవించు, అనుభవించు. మ్యామ్, డోర్ ఓపెన్ అవడం లేదు మ్యామ్. అయ్యో, నా కార్ ఎక్కడ? వాట్? ఇట్స్ నాట్ వర్కింగ్. మెయింటెనెన్స్ సార్? పీసీఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్. అన్ని కంట్రోల్స్ మిక్స్ అయిపోయాయి. స్టాప్ చేయండి. ఎంసీఆర్ లోకి జగన్ వెళ్ళి బ్లాక్ చేశాడు. వాట్? ఏంటి, మా బ్లాక్ షిప్ బాగా టెన్షన్ పెడుతుందా? లవ్ యు బేబీ. యు బ్లడీ జోకర్. జన్మ టీవీ ఓనర్ కళ్యాణ్ అరెస్ట్ చేయబడతాడా లేదా అని అందరిలో ఎప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. హలో కళ్యాణ్, ఐఎమ్ లాక్డ్ ఇన్ మై ఆఫీస్. సంబడీ హస్ టేకెన్ ఓవర్. ప్లీజ్ డూ సంథింగ్. స్టాప్ ద టెలికాస్ట్ భావన. ఏదో ఒక చెయ్యి. డామ్ ఇట్. గెట్ అవుట్. ఇక్కడ సిగ్నల్ స్ట్రాంగ్ గా ఉంది. మధు, అడు చూడు, పోలీస్ వ్యాన్. అలాగా అక్కడ పెట్టండి. అశోక్, ఏదో షూట్ చేయబోతున్నానన్నా? కెమెరా రాలేదు. కెమెరా మనకి ఫోన్ చేశాను, ఇప్పుడు వచ్చేస్తాడు. టైం లేదు మనకి. వచ్చేస్తాడు బాలా, ఎనీ టైం హీ విల్ కమ్. అదిగో వచ్చేసాడు. మోహన్, రా రా, త్వరగా కెమెరా తీసుకురా. వాళ్ళని తీసుకురండి. వాళ్ళని కూడా తీసుకురా. పాడు, వాట్ ఇస్ దిస్? ఏం జరుగుతుంది? డూ యు హావ్ ఎనీ సెన్స్? నీకెవరా పట్టిందా? యు బ్లడీ ఓల్డ్ మ్యాన్. హేయ్, నువ్వు ఎక్కి తొక్కేయడానికి నిజమంత బలహీనం కాదు. ఈ దెబ్బ దేనికో తెలుసా? ఆ రోజు అన్నావే యూత్ అని, అందుకే. ఎంత తేలుస్తాను నేను? రెండు జీర ప్రతాప్ సార్, ఇదిగో మీకు మా బాస్ ఇచ్చే గిఫ్ట్ సార్. నా కాలి కింద చెప్పురా వీడు. నన్నే లేపాలనుకుంటాడా? రే బాలా, ఇంకా ఏంటి చూస్తున్నావు? లేపే వీడిని. లేదు సార్, ఇతనే కెమెరాలో షూట్ చేయాలన్నాడు. చంపే టైంలో షార్ట్ ఫిల్మ్ ఏంటయ్యా? లేపే వీడిని. టెలికాస్ట్ కి ఫుటేజ్ కావాలి సార్. మీరు ఇక్కడ ఉండకూడదు సార్. వెంటనే బయలుదేరాలి. రండి, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్, రండి సార్. మీరు ఆ కార్నర్కి వెళ్ళేలాగా మేము టక్కున వేసేస్తాం సార్. నేను నమ్మలేను, మా వాడు చూసుకుంటాంలే. మీరు ఇక్కడే ఉండి పని పూర్తి చేయండి. సరే అండి, నేను చూసుకుంటాను.
త్వరగా చెట్టు కానిచ్చు. జగన్ జగన్ ప్లీజ్ ఓపెన్ ది డోర్, ఓపెన్ త్వరగా. కూర్చున్నట్టు అంతా సెట్ చేయండి, బాలా ఇంకా ప్రాణం ఉన్నట్టుంది, స్పృహలోకి వచ్చేలాగా వాడిని లేపేయాలి. బాలా చూడండి తల ఒరిగిపోయింది, బాలా స్ట్రైట్ గా పెట్టండి. అంతే స్ట్రైట్ గా, స్ట్రైట్ గా నిలబెట్టండి. అరే నిలబడట్లేదు బాలా, ఒక్క నిమిషం బాలా. తల వెనకాల పెట్టండి బాలా. డూప్లికేట్ తుపాకీ ఇవ్వండి మోహన్, డబుల్ టేప్ ఇవ్వు. వెళ్దాం పద. కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. మోహన్ మీ కూలింగ్ గ్లాస్ ఇవ్వండి. కూలింగ్ గ్లాసా ఇవ్వండి మోహన్. ఏయ్ ఆ కార్స్ అని తీయండి అయ్యా, త్వరగా తీయండి బండిని. బాలా చేతులు కట్టే, నెమ్మదిగా బాలా. హే నిన్ను చూస్తుంటే కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్లేదు. మోహన్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఏం చేద్దాం బాలా? పట్టుకోరా, లేపేస్తా. పట్టుకో, టైట్ గా పట్టుకో. వెళ్ళరా, వెళ్ళి అక్కడ నిలబడు. వెళ్ళవు, రా 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 రా, త్వరగా రా. అశోక్ నేనేం చెయ్యాలి? ఓకే ఓకే రాబయ్యా. మోహన్ రియలిస్టిక్ గా ఉండాలి. ఓకే అశోక్. ఒక నిమిషం, ఒక నిమిషం ఉండండి సార్. ఫోన్ లో సెక్యూరిటీ చీఫ్. హలో, వాట్ ద హెల్ ఆర్ యు గైస్ డూయింగ్ దేర్? Come on, go to the MCR room and open the bloody doors. Okay sir, come on, okay, sir. Come on, come on. Just do something and open the doors. Come on, go faster and kick them out now. Open the door, please. Jagan, open the door, please. Sir, మీరు చెప్పినట్టు ఓపెన్ చేయలేకపోతున్నా. Open the MCR. పక్కనే ఉన్న కార్ రూమ్ కి వెళ్ళు. కళ్యాణ, give it to me. Hello, కళ్యాణ. భావన, open the server door. Yeah, okay. నేను చూస్తాను. Hold this. Okay, start camera. Rolling. Action. Hey. అబ్దుల్ అన్న వదిలే. అబ్దుల్ ప్లీజ్ నన్ను 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 షూట్ చేయొద్దు. ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ టెలికాస్టెడ్, కమ్ ఆన్ భావన, ప్లీజ్ డూ ఇట్. షిట్, పర్మిషన్ డినైడ్, పాస్వర్డ్. శ్రీకుమార్ ఎక్కడ? కార్డ్ ఇన్ఛార్జ్ తనకి పాస్వర్డ్ తెలుసు. హా, పాస్వర్డ్ సార్ ఇన్ఛార్జ్ వెతకడానికి వెళ్ళారు సార్. Hell with the password. నేను చెప్పినట్టు సర్వర్ కి కింద బంచ్గా వైర్స్ ఉన్నాయి కదా, వాటిని పీకే. అవును సార్, గ్రే కలర్ వైర్. దాన్ని పీకే. Yes sir. Hey. చెప్పానుగా నేను, నేను అప్పుడే చెప్పానుగా, ఇదే నా నాకౌట్. నీ టీవీ నీ ద్వారానే బ్లాక్అవుట్. ఏంటి బాస్, ఫుల్ స్టోరీని చూడనివ్వకుండా సగంలోనే పీకేశారు? Hey!
నిన్ను చంపకుండా వదిలిపెట్టరా. Hey, rascal! తిలక్, మీడియా తిలక్, మీడియా మీద చేసావో ఇప్పుడు అయిపోతుంది. మీడియా మీద చేసానా అంతేనా? నా లైఫ్ స్పాయిల్ అంతేనా? క్లోజ్ అయిపోతాయి. మేమన్నా బ్లూ ఫిల్మ్ తీస్తున్నావా? మేము కూడా ప్రెస్ మీడియా లేరా? ఏదో పోనీ లేని వదిలేస్తే మరి ఓవర్ చేస్తున్నావు. నీ ఓవర్ యాక్షన్. మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. మన అండర్స్టాండింగ్ కొద్దాం, డీల్ చేసుకుందాం. మనం ఒక డీల్ చేసుకుందాం తిలక్. ఇట్స్ ఎ డీల్ బిట్వీన్ యూ అండ్ మీ. ఓకే, యా మీతోనా? నా మాట నమ్ము, మన ఇద్దరి మధ్య మాత్రమే. నీ సెటప్ నాకు సెట్ అవ్వరా? ఇంగిలా క్లేర్కునే ఇయ్యద్దావా? ఓకే మామా, ఏంటి అన్యాయం? నీ ఎమోషన్ కొంచెం కంట్రోల్ చేసుకో. నా ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇట్రా, నువ్వు కమిషనర్కి ఫోన్ చేసి అంబులెన్స్ అంటాం. మనం ఏంటి త్వరగా ఇట్రారా. అబ్దుల్, ఒక చిన్న మ్యాటర్ బ్యాలెన్స్ ఉంది. ఐఎమ్ సారీ, చచ్చిపోయినట్టు వెళ్ళికెళ్ళ పడుకో. లేదు, చచ్చిపోయినట్టు పడుకో, చెప్తాను ప్లీజ్. ఒక మ్యాటర్ ఉంది, చెప్తాను పడుకో. అంతే అంతే, సూపర్. రే మామ, షూట్ చేయరా? ఓకే అబ్దుల్, ఫ్రీజ్. ఓకేనా? ఓకే సార్, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఇరా, షూట్ చేసావా? అయిపోయింది. ఓకే, కట్ చేసుకో. సారీ అబ్దుల్, రిలాక్స్. రే, మనం తీసిన రెండు కెమెరా ఫుటేజ్ ని వెంటనే ఎడిట్ చేయి, తీసుకెళ్లి మీ ఛానల్లో ఇచ్చేయి. మీ బాస్ కు సంబంధించి అబ్దుల్ చనిపోయినట్టే ఉండని. ఓకే, అలాగే. విషయం ఏంటంటే మిస్టర్ కళ్యాణ్, నిజాన్ని కూడా ఇలా ఇంట్రెస్టింగ్ గా చెప్పి టీఆర్పీ పెంచొచ్చు. నేర్చుకో కళ్యాణ్, తప్పేం లేదు. తప్పుకో తిలక్. ఏ షేట్ కాల్చో. నేనేమన్నా కనిపిస్తున్నానా? మిమ్మల్ని అందరినీ ఇక్కడ చంపడానికి? మిమ్మల్ని అందరినీ ఎక్కడ చంపాలో అక్కడే చంపుతాను. ఇప్పుడు మీరు ఏం చేయగలరు? అబ్దుల్లా ఒక టెర్రరిస్ట్ అని ప్లాన్ చేసి ప్రజల్ని నమ్మించింది నేను. పోలీసుల్ని రప్పించి షూట్ చేసేలా చేసి బ్రేకింగ్ న్యూస్ క్రియేట్ చేసింది నేను. పెద్ద పెద్ద లాయర్స్ అందరూ నా కోసం వస్తారు నన్ను కాపాడడానికి. ఒకవేళ నేను జైలుకి వెళ్ళినా కూడా అశోక్ తో పాటు బాలా కూడా నాతో పాటు జైలు. ఆ తప్పుని దొరకకుండా చేసేవాడినేరా నేను. సో నాకు వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ కూడా మీరు చూపించడం కుదరదు. ఎందుకు అనవసరంగా వీళ్ళతో మాట్లాడుతున్నావు? ఇలా చూడు, నేను కలెక్టర్ ఆఫీస్ లో పెట్టింది లక్ష్మీ బాంబే, ఇక్కడ పెట్టింది ఆటం బాంబు. పేలితే పీస్ పీసే. నన్నేం పేకలేరు. ఏమనుకుంటున్నారు? నిన్నేమో పేకలేవురా, కానీ ఇది పేకొచ్చు కదా. దీన్నే గడ్డం అంటారు. ఎవరో గుర్తుపట్టావా? ఈయనే పోలీస్ కమిషనర్. నీలాంటి పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండడం వల్ల దేశం ఇలా తగలబడింది. పోరా, వెళ్ళా. వీళ్ళంతా జోకర్ లాంటోళ్ళు. ఆ జెంటీవి కళ్యాణ్ ఇలాంటోళ్ళని వాడుకుని వదిలేస్తాడు. వాడికి వ్యతిరేకంగా ఏదైనా ఎవిడెన్స్ కావాలి. ఎలా ఎవిడెన్స్ తో సెటప్ మొత్తాన్ని పట్టుకోవాలంటే? పట్టుకోవాలంటే మీరు మళ్ళీ మారు వేషం వేసుకోవాలి సార్. ఆ కుక్క అంకుల్ గెట్ బాగుంది సార్. ఏంటి బాస్, ఓల్డ్ ఐడియాతో ఫట్ అయిందా నీ హాట్ సెల్లింగ్ న్యూస్? చెయ్యి వదలవయ్యా. మీ కన్ఫెషన్స్ అన్ని ఇందులో రికార్డ్ అయ్యాయి. దెర్ ఇస్ నో వే అవుట్ మిస్టర్ కళ్యాణ్. మొత్తం అందరికీ సంఖ్యలు బాస్, అది ఎలా చెప్పాలని కమిషనర్ గారు పాపం ఫీల్ అవుతున్నారు. ఓకే సార్. ఊటకప్పు ఎన్కౌంటర్ నుంచి తిలక్ వల్ల కాపాడబడ్డారు. దీని గురించి మీరు ఏమంటారు అబ్దుల్? ప్రభుత్వాలు, రాజకీయాలు, మతాల కంటే మానవత్వం ఎంత గొప్పదే. ఈ ప్రపంచంలో ఏదైనా మారచ్చు, కానీ తట్టుకొని పడబోయే ప్రతి మనిషికి చెయ్యి అందించడానికి ఒక వ్యక్తి ఉంటాడు. అది వాస్తవం. అలా నన్ను కాపాడిన వ్యక్తే తిలక్. తిలక్ కి నా కృతజ్ఞతలు. మీరు ఎదుర్కోవాలంటే మా లక్ష్యాన్ని ఎదుర్కోండి.
పెరిగితనంగా మాలాంటి అమ్మాయిల శీలాలతో ఆడుకోకండి. మా లక్ష్యాన్ని వీడం, మేము సాధిస్తాం లేదా ప్రాణమిస్తాం. ప్రజలకు ఇష్టమయ్యే కార్యక్రమాలే నేను అందించాను, ఇందులో తప్పే లేదు. తిలక్ సార్, ఇప్పుడు నాకు పాట గుర్తుకొస్తోందయ్యా. సార్ సూపర్, సార్ సూపర్, నాకు అదే 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 పాటే గుర్తొచ్చింది సార్. అదే 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 ఏ పాట అది? నేను ఇంకా పాడలేదు, నోరు తెరవలేదు, అప్పుడే నీకు ఎలా గుర్తొచ్చింది? నాకు మీ మనసు తెలుసు కదా సార్, ఇప్పుడేమన్నా బీప్ సాంగ్ పాడబోతున్నారు, మన గురువు గారు పాటే కదా. మరైతే పాడు చూద్దాం. పాడనా సార్? పాడతాను సార్. పాడు. సాగి పొమ్మురా జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు బొంకు లేక ముందు సాగి. అది అలా ఉంచు. ఎలాగయ్యా పుట్టినప్పటి నుంచి ఇలాగేనా? కాదు సార్. మనందరం ఒకటిగా కలిసి పనిచేస్తాం.